మీ మనసు ఎరిగినటువంటి పిల్లలుగా, తల్లిదండ్రులుగా, అనేక మందికి విలువైనటువంటి మీ మాటలు వినిపించి ఈ కార్యక్రమాన్ని జరిపించుకుని సంతోషపడాలని, మీ పిల్లలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సువార్త సభకు, వీధి సువార్తకు మీరు చూపిన ఈ కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో తండ్రి, గడిచిన సమయంలో మీరు సువార్త విషయంలో మాకు సహాయం చేశారు. మరి విలువైన సంగతులు దైవజనుల చేత ఈ గ్రామానికి వినిపించారు. ఫలితమునిచ్చుటకు సహాయం చేయండి. అలాగే మరలా తిరిగి ఈ సభా కార్యక్రమాలలో మరి నాయన తొలి పలుకులుగా మేము మాట్లాడుతుండగా తండ్రి, మా మాటలు కాదు కానీ నాయన, మా మాటలలో మరి నాయన లాభం లేదన్న సంగతి నాకు తెలుసు, ఏ ప్రయోజనం లేదన్న సంగతి నాకు తెలుసు నాయన. అందుకే మీ మాట నా నోట ఉంచి మరి కొద్ది నిమిషాలు ముఖ్య వాక్య సందేశానికి ముందు మీ మాటలు మాట్లాడడానికి నిలబడి ఉండగా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా, మీ ఆకర్షణలో ఉన్న వారందరినీ కూడా ఈ సభాస్థలకి చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ విలువైన సంగతులు మా నోట ఉంచి మీరు మహిమ పొందవలసినదిగా వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ముఖ్యంగా కింగ్ జాన్సన్ విక్టర్ గారు మొదటి సంవత్సర జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మరి యొక్క సభను ఉద్దేశించి ముఖ్య వాక్య సందేశాన్ని అందించడానికి విచ్చేసినటువంటి దైవజనులు విజయరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి జత పని వారులైనటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ శబ్ద యంత్రం ద్వారా దేవుని మాటలు వినడానికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మీకును, మరి ముఖ్యంగా ఈ యొక్క కూటమునకు ఆహ్వానించినటువంటి దైవజనులు మరి వెంకటేష్ గారికి, వారి కుటుంబానికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనమంతా ఇక్కడ సమాజంగా కూడుకున్నటానికి ముఖ్య కారణం ఒక జన్మదినం. జన్మదినం అనగానే చాలా సంతోషపడతాం, కానీ ఆ జన్మదినం, జన్మ ఎందుకు జరిగింది, జన్మ పరమార్థం ఏమిటి అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. వాయిస్ సరిగా రావట్లేదు కనుక జన్మ పరమార్థం తెలుసుకొని ఈ భూమి మీద ఆనందిస్తే మంచిది. చాలా మంది జన్మదినాలు జరుపుకుంటూ ఉంటారు, కానీ ఎందుకు పుట్టామో తెలీదు. ప్రే దేవుని పిల్లలారా, సమాజం చెప్పలేదు, తల్లిదండ్రులు చెప్పలేదు, తత్ఫలితంగా ఈ జన్మ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అర్థం కాక వ్యర్థంగా ఆనందపడుతూ సంతోషిస్తూ ఒక దినాన సడన్గా ఈ లోకాన్ని విడిచి అర్థాంతరంగా భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని జ్వాలలకు ఆహుతయ్యుతూ ఇక ఏడుపు, ఇక ఆనందమై లేనిటువంటి అనంతమైనటువంటి నిత్య బాధలోనికి వెళ్ళిపోతుంది ఈ మానవ సమాజం. ప్రియ దేవుని వారలారా, దేవుని జనాంగమా, మనమంతా దేవుని పిల్లలం. చాలా మందికి ఈ విషయం తెలియదు, ఇక్కడ కూర్చున్న కొందరికి తెలుసు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి దేవుడి గురించి కానీ, ఆ దేవుడే మనకు జన్మనిచ్చాడన్న విషయం కానీ తెలియదరా. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చెప్పేంత వరకు కూడా ఆ దేవాది దేవుడే, ఆ సృష్టికర్తే, మనకు తండ్రి అన్న సంగతి ఈ మానవ ప్రపంచానికి తెలియదు. మన రక్షకుడు, జగద్ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు చెప్పేంత వరకు కూడా
ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రియ దేవుని వారలారా, మనమంతా దేవుని సంతానం, దేవుని పిల్లలం అన్న విషయాన్ని ఈ మానవ సమాజం మరిచిపోయింది. మన మధ్య డబాగపల్లి కోఆర్డినేటర్ గారు ఉన్నారు, వారిని దైవజన్ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనమంతా దైవాలం, దేవుని సంతానం, కానీ ఈ విషయం మానవాళికి తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తల కార్యములు 17:26 మనం చూద్దాం. చివరి భాగాన్ని మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమోనని తనను ఎదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలములకు పొలిమేరలను ఏర్పరిచాడట. వారి నివాస స్థలానికి పొలిమేరలు ఏర్పరిచాడట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని చాలండి. మనం ఆయన సంతానం, మనమంట ఎవరి సంతానం? దేవుని సంతానం. ఈ సువిశాల ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశుల మధ్య ఒక జీవిగా బ్రతుకుతున్న ఈ మనిషి సాక్షాత్తు సృష్టికర్త, సర్వేశ్వరుడు, దేవాది దేవుని యొక్క కుమారుడు, దేవుని సంతానం. ఈ భూమి మీద ఒకరి నుండి అనేక జాతులుగా విస్తరించి ఆరిన నేల మీద బ్రతుకుతున్న ఈ మానవ జనాంగం దైవ సంతానం, దేవుని పిల్లలం, దేవుని ఆత్మను పంచుకొని ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని పిల్లలం. అందుకే దేవుడు తన పిల్లలైనటువంటి ఆదాము నుంచి మొట్టమొదట ఆదాముని నేలమట్టితో నిర్మించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఉంది, నరుడు జీవాత్మగా మారిపోయాడు అతను ఆదాము. ఈ ఆదాము నుంచి ప్రకటముగా తీశాడు అవ్వ. వీరిరువురిని జతపరిచి ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఈ మానవ సమాజం తెలుసుకోలేదన్న దేవుని పిల్లల. ఆయనకి పిల్లలు కావాలి. ఆ పిల్లలు కూడా తనలాగే పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన తనకిష్టమైనటువంటి తన కుమారుడు యేసుక్రీస్తు లాగా మనమంతా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కోరుకున్నాడు. ఆ కోరిక ఫలితమే ఈరోజు ఒకరి నుండి విస్తరించినటువంటి ఈ మానవ జనాంగం. ఈ జనాంగం దేవుని సంతానం, మనమంతా దేవుని పిల్లలం. చూడండి ప్రియులారా, దేవుని పిల్లలు దేవుళ్ళలాగా ఉండాలి కదా. ఈ విషయం మానవాళికి అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదు కనుకనే దేవుడని తనకిష్టం వచ్చిన వాళ్ళందరినీ ఆ దేవుళ్ళ పేరుత వాళ్ళు పూజలు చేస్తున్నారు. తనే దేవుడు నన్న సంగతి మరిచాడు, తన దేవుని కుమారుడనని, తన దైవంగా బ్రతకాలని మరిచాడు. అసలు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పలేదన్న. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, దేవుడే గర్భఫలాలను ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గర్భఫలాలను ఎలా పెంచాలి? ఆ దేవుడు ముందుగా రాయించాడు. ఆ గ్రంథాన్ని ఎవరు చదువుతున్నారు? ఏ తల్లిదండ్రులు చదువుతున్నారు? ఒకసారి మీరు ఆలోచించాలి.
చదవలేదు కనుకనే ఆ తల్లిదండ్రులు తన జన్మ గురించి చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు వారి తల్లిదండ్రులు చెప్పలేదు. ఇలా సమాజానికి దేవుడంటే, ఈ మనుషులంటే, ఆ దేవునికి మనుషులకు మధ్య ఉన్న బంధం ఎవరూ తెలుసుకోలేక దేవుణ్ణి ఎక్కడో తన అవసరాలు తీర్చేవాడిగానే భావించింది సమాజం. ప్రియదేవుని వారిలారా, ఆయన ఎవరో కాదు, తన ఆత్మను పంచి నీకిచ్చాడు. నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. నీవు పరిశుద్ధుడిగా నిర్దోషిగా బ్రతకాలి. యేసుక్రీస్తు ఎలా బ్రతికి చూపించాడో మనకు మార్గదర్శాన్ని, ఆ మార్గదర్శకుడుగా ముందు మార్గాన్ని నిర్దేశిస్తూ బ్రతికాడు. సమండి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. క్రీస్తు ప్రభు వారు వచ్చి చెప్పేంత వరకు ఈ మానవాళికి జన్మ పరమార్థం అర్థం కాలేదు. అందుకే ప్రభు ఈ లోకంలోని ప్రవేశించి ఆయన అంటున్నమాట, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతిస్తున్నారా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదే నా మీరు. మీ గురించి మీకు అర్థం కాలేదు. తినడం, తాగడం, ధరించడం, ఆ తర్వాత మరణించడం, భయంకరమైనటువంటి నరకాగ్నికి జారిపోవటం, ఇందుకే నా మీరు ఈ లోకానికి వచ్చింది. అసలు మీరంతా ఎవరో తెలుసా, మనమంతా ఎవరో తెలుసా అని తనను కూడా కలుపుకొని ఆయన బోధ చేయటం ప్రారంభించాడు. ఆయన బోధనను మనం గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, తండ్రి గురించి చెబుతూ పరిచయం చేస్తూ ఆయన చాలా సందర్భాల్లో పరలోకం అందున్నాడు మన తండ్రి అని, మీరు తండ్రిని అడగండి అని చెప్తూ ప్రార్థన నేర్పుతూ చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు విన్న మాటలే, కానీ ఈ మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించామా? ఏంటన్నా ఈ మాటలు మేము విన్నాం కదా, మరలా 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 ఇవే చెప్తున్నాం అని అనుకుంటున్నారా? ఈ మాట నువ్వు విన్నావే కానీ ఆచరించావా? ఒకసారి ఆలోచించు తల్లి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దని యాకోబు పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎన్నో మార్లు విన్నాను, విన్నాను కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఏ రోజైనా ఆ దేవుడే నాకు పిల్లలనిస్తున్నాడని, ఆ పిల్లలను దేవుడి కోసమే పెంచాలని ఎంతమందిని దైవజనులు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ పిల్లలను ఎలా పెంచుతున్నారన్నా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మీ ముందు మరలా మరలా ఇవే వాక్యాలు చెప్పాలి, ఎందుకు చెప్పాల్సి వస్తుంది? సరి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. నిజంగా ఒకసారి గుండె మీద చేయి వేసుకుని, తల్లి, ఆ దేవుడే తన ప్రతిరూపాన్ని నీ గర్భంలో ఇచ్చి నీకు కుమార్తెగా కుమారుడిగా నీ గర్భం నుంచి తీసుకొచ్చి నీ ఒడిలో పెట్టాడు, ఎలా పెంచుతున్నావు తల్లి? నీకు ఇచ్చినప్పుడు దైవం, నీ ఒడిలో ఉన్నప్పుడు దైవం, నీకు అప్పగించాడు ఆ కుమారుని, ఎలా పెంచాలి? నువ్వు పెంచుతున్నారా? ఎలా పెంచుతున్నారు? దేవుడి నమ్ముకున్నామని చెప్తున్నావు, సంఘానికి వెళుతున్నానని చెప్తున్నావు, కానీ ఎంతమంది రా దేవుని బిడ్డలను దేవుడి కోసం పెంచుతున్నారు? నిజంగా క్రైస్తవులని చెప్పుకుంటున్నాం మనం. క్రైస్తవుల తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ దైవ జ్ఞానంలోనే నడిపిస్తున్నారా? ప్రశ్న చెప్పండి. మీ మీ కుటుంబాల్లో మీ పిల్లలు ఉన్నారు కదా, చిన్ననాటి నుంచి దేవుడు, దేవుడి వాతావరణం, దేవుని వాక్యం వింటున్నారు కదా, పిల్లలను ఎలా పెంచుతున్నారు? దేవునిలోనే ఉన్నారా, లోకంలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయటారా, నీ పెంపకం ఎలా ఉంది? దేవుడు నీకు ఆజ్ఞ జారీ చేశాడు కదా, ఆ ఆజ్ఞ విన్నావు కదా, కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుడు కూర్చిన జ్ఞానాన్ని నువ్వు నీ బిడ్డలకు నేర్పాలి. నువ్వు నేర్పకపోతే ఆ దేవుడి గురించి తెలియదరా, అతని జన్మ గురించి తెలియదరా. అందుకే అందరితో కలిసి నాస్తికుడిగా, హేతువాదిగా, దేవుడు లేడనే వాడిగా నీ కుమారుడు, నీ కుమార్తె పెరుగుతూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకం కోసం పరుగులు తీస్తున్నారు.
ఏమండి ఎండమావుల కోసం ఎదురు చూస్తున్నారు? ఎండమావుల్లో నీళ్ళు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? దొరుకుతాయా అండి? మీకు వస్తుంది సమ్మర్ మనకి. అలా నదీ ప్రాంతాలకు వెళ్ళి చూస్తుంటే అబ్బా అవన్నీ నీళ్ళే, అది ఎంత తటాకంలా కనపడుతుంది, జలం జలాశయంలాగా. అక్కడికెళ్దాం అక్కడికెళ్దాం, అక్కడికి వెళితే నీళ్ళుండదు, నీళ్ళుండవు. అలాంటి ఈ ఎండమావుల లోకం అదా ఇది. ఏదో ఏదో అనుభవిద్దాం 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 అనుభవిద్దాం. ఒక ఆయన అనుభవించాడు చివరికి, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సూర్యుని కిందంతా సమస్తము వ్యర్థమని చెప్పేశాడు మహానుభావుడు. కానీ సొలొమోను గారు, ఆయన ఇందులో సుఖముందేమో ఇందులో లాభం ఉందేమో అని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు, చివరికి ఏది ప్రయోజనకరమైంది లేదు. ఆస్తుల భూముల భార్యల బిడ్డల ఏంటర్రా, ఇవన్నీ ఐశ్వర్యమంతా అనుభవించాడు. కానీ చివరికి ఆయన చెబుతున్నాడు అనుభవపూర్వకంగా, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థం. ఈ మాటలు విన్నాం కదండి, వ్యర్థమే వ్యర్థమే అని ఎన్నోసార్లు విన్నావు కదా. ఆ వ్యర్థమైన దానికోసం ఎందుకమ్మా నీ కుమారుని కుమార్తెను చదివిస్తున్నావు? చదివించడమే తప్పు అని అంటలేదు, బైబిల్ను చదివిస్తున్నా కదా. ఆ బైబిల్ నేర్చుకొని ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ప్రకటిస్తూ అనంతమైన నిత్య జీవాన్ని సంపాదించుకోవాలన్న విషయం నీకు తెలిసింది కదా. ఈ లోక విద్య ఈ 60-70 సంవత్సరాల కోసం, మరి అనంతమైన జీవితం సంపాదించాలి కదా, మరి దానికోసం పనొద్దా? మరి నీ పిల్లలు ఆ పని చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఎలా పెంచారు మీరు? ఆ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు మంచిది, మరి దేవుడు పని చేస్తున్నాడా? దేవుడి కార్యక్రమాల్లో ఉంటున్నాడా? ఒకసారి ఆలోచించండి అమ్మా, అలా పెంచారా మీరు? నిజంగా పెంచాలి. చాలామంది అలా పెంచక ఎలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏమంటే ఇప్పుడు కాదు, ఆనాటి ఇస్రాయేలీలలో నుంచే ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్ అనేది అలా విస్తరిస్తూ వచ్చిందండి. నిజం, ఒక దినాన ఇస్రాయేల్ జనాంగాన్ని ప్రత్యేకపరచుకుని దేవుడు వారికి ఎన్నో అద్భుతాలు చూపించి దేవుడు నన్ను పరిచయం చేసుకున్నాడు. కళ్ళ ముందే ఎన్నో సూచక క్రియలు చేయించి బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఎన్నెన్నో అద్భుతాలు ఆ దేవుడు చేయించిన. ఇదిగో నాయన, నేను దేవుడినని మీకు తండ్రినని, ఇదిగో ఇంతగా నిన్ను మీకు కాచి కాపాడుకుంటూ వచ్చానని మీ పిల్లల పిల్లలకు తరాలకు అందించయ్యా నా మాట అని చెబితే ఆనాటి ఇస్రాయేల్ జనాంగం మరిచిపోయిందన్నా? ఒక తరమే యెహోవా ఎవరో ఎరగనటువంటి ఒక తరం వచ్చిందట న్యాయాధిపతుల్లో చదువుకుంటామా. అంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఆ పిల్లలకు చెప్పారా అంటే చెప్పరా? చెబితే యెహోవా ఎవరో తెలిసేది. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని గురించి బైబుల్ గురించి దేవుని గురించి నీ పిల్లలకు చెబుతున్నారా? నువ్వు చెప్పాలి, నువ్వు ఇప్పుడు చెబితేనే రాబోయే తరానికి వారు చెప్పగలుగుతారు. మనం ఇప్పుడు చెప్పలేదంటే నెక్స్ట్ క్రైస్తవ్యం ఏమి ఉండదన్నా. అలనాడు అపోస్తలు వాడు చెప్పబట్టే ఈనాటికి ఇదిగో ఆ తరాలు తరాలు అందించుకుంటూ వాళ్ళు ప్రయాసపడి దేవుని మాటలు ప్రకటించి దేవుడు పనిచేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. వారు చేసిన కష్ట ఫలితంగా ఈరోజు మనం క్రైస్తవులుగా మారాం. మరి మనం చెప్పాలి కదా, ఈరోజు వీధి సువార్తక బయలుదేరితే ఎంతమంది వచ్చారు? సువార్త అంటేనే నువ్వు ఇలా చెయ్యకపోతే రేపటి తరంలో వాళ్ళకి ఈ యొక్క జీవపు మాటలు అందవదా దేవుని పిల్లలారా? ఎలా పెరుగుతున్నారు, ఎలా పెంచుతున్నారు పిల్లలను? ఆలోచించండి అమ్మా, ఆలోచించడానికే ఈ మాటలు దేవుడు నా నోట ఉంచాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ తల్లిదండ్రులుగా చలామణి అవుతూ లోకములో నేను తల్లినయ్యాను తండ్రినయ్యానని నాకు ఒక డిగ్రీ వచ్చిందని సంబరపడుతున్నావా?
ఆ సంబరములో దేవుని యొక్క ఆజ్ఞ మరిచావా? ఆ దేవుడు నీకెందుకు ఇచ్చాడో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని గురించి చెప్తున్నావా? చిన్ననాటి నుంచి నువ్వు చెప్తున్నావా? చెప్పాలి. బైబిల్లో భక్తులు కొందరు దేవుడిని నమ్ముకొని తమ పిల్లలను దైవ జ్ఞానంలో నడపలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. చాలా మంది కనపడతారు మనకి. అందులో ఒకరి గురించి మనం ఆలోచన చేద్దాం. వారి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేద్దండి. సమూయేలు మొదటి గ్రంథం 2:12-15 వచనాలను చదువుతాడు. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ సమయం లేదు. మాంసము అతని యొద్ద తీసుకొనడు. అతని యొద్ద తీసుకోడట. చదవండి కంటిన్యూషన్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భయంకర. పచ్చి మాంసమే కావాలని చెప్పుచు వచ్చాను. పచ్చి మాంసమే కావాలి. వాళ్ళకి ఒక ధర్మాన్ని పెట్టాడు దేవుడు. ఇదిగో నాయన, అందులో ఉడికిన తర్వాత ఒక అది వేసుకొని గుచ్చాలి, ఆ గుచ్చిన దాన్ని నువ్వు తీసుకొని తినాలి. యాజకుడు ధర్మం. ఒక పెద్ద పెద్ద గిన్నె ఉంటుందండి, ఆ గిన్నెలో ఇవన్నీ వేసి ఉడుకుతుండగా ఒక బొరుసు లాంటిది, ఒక గంట లాంటిది పెద్దది ముళ్ళు ఉంటాయి, దాన్ని ఊర వేసి తిప్పి ఇలా లాగితే దానికి ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అదే ఇది తీసుకొని తినాలి. కానీ అక్కడ యాజక ధర్మాన్ని మరిచారు. నిజంగా అక్కడ యాజకుడు ఎవరు? ఏలీ కదండి. ఏలీ గారికి తెలియదా తన పిల్లల్ని ఎలా పెంచాలో? ఏలీ ఏలీ వేరు, ఏలీ గారు వేరు. ఏలీ గారికి పిల్లలు ఉన్నారండి. ఏలియా, ఏలియాకి పిల్లలు ఉన్నారా? ఈయన ఏలి, ఆ ఏలి వేరు, అగ్నిని దింపిన ఆయన వేరు. ఈయన యాజకుడు. తన పిల్లలను ఎలా పెంచాడో చూడండి. భయం లేదు, భక్తి లేదు వీళ్ళకి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైంది. ఏంటండి వాళ్ళ పాపాలు ఎంత అంత కాదు, యాజక ధర్మాన్ని ఒక్కటి కూడా క్రమంగా చేయలేదండి. కానీ వాళ్ళ నాన్న ఎంత భక్తుడు, ఏలి ఎంత భక్తుడు అండి. అలాంటి భక్తుడు. ఇద్దరు కుమారులు ఇచ్చాడు దేవుడు. ఆ ఇద్దరిని ఎలా పెంచారు? దైవజనులారా, తల్లులారా, తండ్రులారా, పిల్లల కన్నా తల్లులారా, మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు? ఏలి ఇలా పెంచుతున్నావా? ఏలి ఏలి ఏం చేశాడు? తమ కుమారులను గద్దించిన వాళ్ళు మారలేదటండి. అంత నాక ఎందుకు మారిచ్చావు? మొక్క ఈ వంగనది మానై వంగునా వంగదు కదండి. అందుకే నీ గర్భాన పుట్టిన పిల్లలను ఎలా పెంచాలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. నువ్వు ఆ మాటలు విన్నావు కానీ నువ్వు ఆచరణలో పెట్టలేదు. వినివారు మాత్రమయ్యండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మనం మోసం చేసుకుంటున్నామని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు నిజంగా దైవ జ్ఞానంలో పెరుగుతున్నారా, లోక జ్ఞానంలో ఎదుగుతున్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మా, లోకంలో బాగా ఆరితేపోతున్నారు బైబుల్ జ్ఞానంలో. అసలు బైబిలే చదవని పిల్లలు ఉన్నారు తెలుసా? బైబిలే చదవని తండ్రులు ఉన్నారు తెలుసా? బైబిలే చదవని తల్లులు ఉన్నారు తెలుసా? ఇంకా పిల్లలేం చదువుతారు? నువ్వు బైబుల్ చదువుతుంటే నీ కుమార్తె వచ్చి చిన్న బైబుల్ తీసుకొని చదవటం మొదలుపెట్టిద్దండి. నువ్వు చదవట్లేదు కదా, అందుకే వాళ్ళు చదవాలి. దైవ జ్ఞానాన్ని
నువ్వు చదువుతూ ఉంటే వాళ్ళు చదువుతూ ఉంటారు బైబుల్ తీసి. నువ్వు అసలు ఎప్పుడన్నా తీసేవా తల్లి? తీయకపోతే ఇప్పుడన్నా బైబుల్ తీసి చదవండి. మీరు చదువుతుంటే మీ చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి అంత అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంకా పెద్దయిన వాళ్ళని వాళ్ళని ఏమీ చేయలేము. ఏలీ టైపే ఏలీ ఏమీ చేయలేక, కుమారులారా మీరు దేవుడు ఎదుట ఒక పెద్ద పాప తప్పు చేశారయ్యా, ఇక మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు? ఆ అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే వాడు చేసిన అగత్యాలు ఇవి అవి కాదండి. ఇస్రాయేల్ జనాంగం దేవుడికి అర్పణలు అర్పించుకోవడానికి, నైవేద్యాలు ఇచ్చడానికి, దేవుడిని పూజించడానికి, ఆ దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నటువంటి స్త్రీలను సహితం వాళ్ళు విడిచిపెట్టలేదట. న్యాయాధిపతుల గ్రంథంలో మన సమయాల గ్రంథంలో మనం చదువుతుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ జనుడి పిల్లలు ఏంటి ఇలా అయిపోయారా? అవునండి. మరి మన పరిస్థితి ఏంటి? ఒక దైవజనుడు పిల్లలే, దైవజనుడు తన పిల్లలకు సరిగా చెప్పకపోతే వారు చేసిన పాపము దేవుడి సన్నిధికి గొప్పగా వెళ్ళిపోయింది. దేవుడు తట్టుకోలేకపోయాడు, ఏలీతో మాట్లాడటం మానేశాడు. తను ఎంచుకున్నాడు అదే కారణ జన్ముని రప్పించాలనుకున్నాడు. అతని సమూయేలు అన్నా గర్భాన పుట్టినటువంటి అనుభవుడండి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆ తల్లి పెంచింది చిన్ననాటి నుంచి పాలు విడిచేంత వరకు తన దగ్గరే ఉంచుకొని దేవుని గురించి నేర్పింది. ఆ తర్వాత పాలు విడిచిన తర్వాత ఏలీ దగ్గర వదిలిపెట్టిందంటే గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, మొదటి న్యాయాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆ తర్వాత భక్తుడుగా ఎదిగినటువంటి ఆ యొక్క సమయంలో పరిస్థితి ఏమైపోయింది? ఆయన బిడ్డలు కూడా ఏమయ్యారట? చరిత్రలో చదువుకుంటూ వెళ్ళిపోతే ఎవరిని మనకు తెలిసిపోతుంది. వాళ్ళు కూడా లంచాలు తీసుకున్నారట. ఏమండి న్యాయం అన్యాయంగా తీర్పులు తీరుస్తున్నారట. ఏంటి మరి సమయాలు గారి పరిస్థితి? బైబిల్లో మనం చూస్తున్నాం ఎందుకు రాయించాడు ఈ సంఘటనలన్నీ, వాస్తవాలన్నీ ఎందుకు దేవుడు రాయించాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలని, మనం అలాంటి పొరపాటు చేయకూడదని ప్రతి తల్లి తండ్రి తన కుమారులకు కుమార్తెలకు జన్మ పరమార్థాన్ని చెప్పాలి. పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం, అన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, హంగామా ఆర్భాటాలు అన్నీ చేస్తున్నాం, కానీ ఆ కుమారుణ్ణి ఆ కుమార్తెను ఎలా పెంచుతున్నాం అన్నది మాత్రం మర్చిపోతున్నారా? అందరూ మంచిగానే పెంచిన వాళ్ళు ఉన్నారండి, అందరూ అట్లేదు. దేవుడు పెంచిన వాళ్ళని పెంచినట్లే రాశాడు గొప్పవాళ్ళుగా, అలా పెంచని వాళ్ళని గురించి కూడా రాశాడు. ఎందుకు రాశారు అంటే మనం తెలుసుకుని మన బిడ్డలను జాగ్రత్తగా దైవ జ్ఞానంలో పెంచాలి, లోకంలో కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి, తండ్రికి ఎలాంటి వారు కావాలట పిల్లలు? యేసుక్రీస్తులా అంటే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాలు సంయుక్తంగా ఉన్నాయి. అందులో తనకి ఎలాంటి వారు పిల్లలుగా ఉండాలో స్వీకరించాలనుకున్నాడు. ఆ ఒక్క మాట చదివించి మనం ముగించుకున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించవలనని మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తునకు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తులా ఉండాలట. మరియమ్మ గారు చక్కగా తన కుమారుణ్ణి దైవ జ్ఞానంలో
యగోబేదు తన కుమారుని దైవ జ్ఞానంలో పెంచుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నారా? పాటించకపోతే దేవుడు రేపు లెక్క అడుగుతాడు. లెక్క అడగక మానడు. నేను నా కుమారుని నీ చేతిలో పెట్టాను, బలమైన అంబుగా నా చేతిలో పెడతావని నేను నమ్మి నీ ఒడిలో పెట్టాను. నువ్వేం చేశావు? నమ్మిన నన్ను నాకు నమ్మక ద్రోహం చేశావు. ఇదేనండి దేవుడు. ప్రతి తల్లిదండ్రుని దేవుడిని పడకపోతున్నాడు. ఎలా పెంచుతున్నారు? ఏలి తమ కుమారులు తన కళ్ళెదుటే చచ్చిపోతుంటే ఏడ్చుకుంటుండక ఏమి చేయలేకపోయాడు. చెప్పాడు చివరిలో, అప్పుడు చెప్తే మారుతారు, చెప్పాల్సినప్పుడు చెప్పాలి, చిన్నప్పుడే చెప్పమన్నాడు. కానీ మనం చెప్పాం కదా, బైబిల్లో ఎన్ని విషయాలు రాయించారండి. చిన్నపిల్లల నుంచి ఎలా పెంచాలో చెప్పాడు. వాడికి పసిగుడ్డుగా ఉన్నప్పుడే వాడి చేష్టలే వాడు ఏమైపోతాడో అన్న విషయాన్ని వాడి చేష్టలు తెలియజేస్తాయట. వాడి పుట్టుకతోనే మూడత, దాన్ని దండంతోనూ పారదోలాలి. అవుతున్నావా? గారాబం చేస్తున్నావా? ఎత్తుకొని తిరుగు అలారు ముద్దుగా. రేపు నిన్ను తంతాడు, గుద్దుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసిన త్రోమను వానికి నేర్పాలి చిన్నప్పుడే. నేర్పకపోతే ప్రతి తల్లి తండ్రి దేవుని న్యాయపీఠం ఎదుట సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు జన్మ పరమార్థం చిన్ననాటి నుంచి అర్థమయ్యేలా బోధలు చెయ్యండి. వారు పెరిగి పెద్దవారైన తర్వాత జన్మ పరమార్థాన్ని తెలుసుకొని ప్రభు పనిలో ఉంటారు, దేవునికి మహిమకరముగా బ్రతుకుతారు. అట్టి ధన్యత మీ కుమారులకు, మీ కుమార్తెలకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు మరి వెంకటేష్ గారికి, అలాగే సుకన్యకు మరి తెలియజేస్తూ చక్కగా దైవ జ్ఞానంలో మీ పిల్లలందరినీ ఇలాగున దేవుడు చెప్పినట్టుగా పెంచి దేవుణ్ణి మహిమపరిచి దేవునికి ఇష్టలుగా బలా నమ్మకమైనటువంటి దాసుడా దాసురాలని పేరు పొందుకోవాలని ఆశిస్తూ మరి జాన్సన్ విక్టర్ గారు మరి చిన్ననాటి నుంచే చక్కగా దైవ జ్ఞానంలో ఆ తల్లిదండ్రులను పెంచాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అర్థం చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులకు మీరిచ్చిన మాటలు, మీరు చెప్పమన్న మాటలు ఇదిగో తండ్రి చెప్పాను. అర్థం చేసుకొని గ్రహించి తమ పిల్లలను చిన్ననాటి నుంచి సక్రమమైనటువంటి మీరు చెప్పిన జ్ఞానమును వారికి చిన్ననాటి నుంచే బోధిస్తూ బలమైన అంబుగా మీ చేతికి అప్పగించగలిగేలాగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను పెంచేటువంటి కృప అనుగ్రహించి సహాయం చేయమని, ఈ కుటుంబం ఏర్పాటు చేసిన మీ కుమారుని, ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మీ కుమారుని, మరి తల్లిదండ్రులను, ఆ చంటి కుమార బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీ కొరకు రానున్న కాలంలో ఒక బలమైనటువంటి అంబుగా మరి ఆ తల్లిదండ్రులు పెంచి దైవ జ్ఞానంలో పెంచి పెద్ద చేసే వాక్యాన్ని అనుగ్రహించండి. మీరు ఇచ్చిన మాటలను మీ పిల్లలకు చెప్పారు, వాళ్ళు పలెప్ప చేయాలి. క్రీస్తునామాను ఈ మనవులన్నీ సమర్పించి వేడుకుంటున్నాను తర్వాత. ఆమెన్. అందరికీ వందనాలు. తొలిపలుపులుగా మంచి విషయాలు. దేవుడు ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచవలసిన బాధ్యత ప్రతి తల్లి తండ్రిపై ఉన్నది అని మరి చక్కటి విషయాలు మనకు తెలియజేసిన దైవజనులు సావిదన్న గారికి సభ తరఫున కార్యక్రమం తరఫున తెలియజేస్తూ మన సంతోషం చెప్పగల తెలియజేద్దాం. మరికొంతమంది దబ్బగపల్లి ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు కోఆర్డినేటర్ గారు పేతురన్న గారిని వేదిక మీదకి రావాల్సినదిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే జయంతిపురం ప్రాంతంలో కోఆర్డినేటర్గా సేవ చేస్తున్న దైవజనులు చంటి అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాము.
అలాగే వత్సవాయి గ్రామానికి కోఆర్డినేటర్గా ఉంటున్నటువంటి సోదరి రమా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా ఎవరైనా కోఆర్డినేటర్స్ ఉండుంటే, సేవకులు ఉండుంటే దయచేసి తెలియచేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఈ సమయంలో ఒక పల్లవీ చరణం పాడుకున్న అనంతరం మరి వాక్య సందేశంలోకి మనం వెళదాం. మరి సమయంలో రమాగారు వచ్చి ఒక చక్కటి పల్లవి చరణాన్ని పాడి వినిపించవలసిందిగా మరి కోరారు కనుక వారు వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు. ఆ తదనంతరం ముఖ్య వాక్య సందేశంలోకి మనం వెళదాం. పట్టాల మీద కూర్చున్నారు, కొంచెం ముందు జరిగి కూర్చుంటామా, కొంచెం వెనక ప్లేస్ లేదు, చాలామంది నించొని ఉన్నారు. పట్టాల మీద కూర్చున్న వాళ్ళు కొంచెం ముందు జరిగి కూర్చోండి, కొంచెం ముందు జరగండి. బరకల మీద కూర్చున్నవారు కొంచెం ముందు జరిగి అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి. వెనక చాలామంది నించున్నారు ప్లేస్ లేక, దయచేసి విషయాన్ని సహకరించవలసిన మనం చేస్తున్నాం. హలో హలో, మంచి పాట పాడి వినిపించిన మరి సోదరికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ముఖ్య వాక్య సందేశాన్ని మనం విందాం. మన మధ్య మరి దైవజనులు పెద్దలు, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, మరి దైవజనులు విజయరావు గారు మన మధ్య ఉన్నారు. ఈ సభను ఉద్దేశించి ఒక చక్కటి సందేశం. నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా అనే ఒక అద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని వారు మనకు అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. కనుక వారి ద్వారా ఈ విలువైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. మరి వారిని దేవుని మాటలు మనకు అందించవలసిందిగా కోరుతూ మన సంతోషాన్ని చెప్పటల ద్వారా తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం.
వారి ద్వారా విలువైన మాటలు మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి మా బ్రతుకులో మరొక దినాన్ని మీరు ప్రసాదించి ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో తండ్రి మీ నామాన్ని మహిమపరిచే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ గ్రామంలో ఎన్నో వీధులలో సువార్తను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎందరో మీ పిల్లలు మేము సువార్తకు బయలుదేరగా మాతో కూడా కలిసి సహాయ సహకారములు అందించారు. వారిని దీవించండి తండ్రి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని మీ లేఖనాల్లో మీరు వ్రాయించారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము ఈరోజు జరిగించాము నీ నామఘనత కొరకు. అలాగే ఈ రాత్రి అనేకమైన మంచి విషయాలు మీ పిల్లలకు తెలియపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వినిచున్న పిల్లలందరినీ దీవించండి. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడైన కుమారుడు జాన్సన్ విక్టర్ను మీరు దీవించండి. తన జన్మదినం సందర్భంగా మీ పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబాన్ని దీవించండి. వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. నీ మాటలు చెబుతున్న నన్నును జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ మాటలు వివరించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంత కిందకుంది. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని మాటలు మీకు అందించడానికి నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారు దావీదు గారిని బట్టి, మరి ఇక్కడున్న స్థానిక దైవ సేవకులు విశ్వాసరావు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ సభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు మధుబాబు గారికి, వేదిక మీద ఉన్న సేవకులకు సహోదరులకు, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీ గ్రామంలో దేవుని సేవకులుగా చాలా వీధుల్లో తిరిగి దేవుని మాటలు మేము ప్రకటించాం. ఈ గొప్ప భాగ్యం దేవుడు మాకిచ్చినందుకు దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ సువార్తను ప్రకటిస్తుండగా ఈ గ్రామంలో ఉన్న దేవుని పిల్లలు చక్కగా మాకెంతో సహకరించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదొక మంచి కార్యక్రమం, దేవునిని సంతోషపెట్టే ఒక గొప్ప కార్యం. ప్రియమైన దేవుని వారలారా, ఇంతగా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ లోకానికి మనం రావడానికి ఒక బలమైన కారణం ఏమిటంటే, మనకు జన్మనిచ్చినటువంటి మనలను పంపిన దేవుణ్ణి సంతోషపెట్టడానికే, ఆయనకు మహిమ తేవడానికే, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయటానికే ఈ లోకంలో దేవుడు మనకు జన్మనిచ్చాడు. దేవునిని మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? దేవునిని సంతోషపరచటమే. దేవునిని సంతోషపరచటం, దేవునిని ఆనందపరచటం అనేది అదేనండి దేవుని మహిమపరచటం అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి.
జగత్తు పునాది వేయబడక మునిపే మనందరిని దేవుడు కావాలి అనుకున్నాడు. ఎందుకు? భూమి మీదకు వెళ్ళిన నా పిల్లలంతా నా కోసం నాలాగే బ్రతుకుతూ నా కార్యక్రమాలను వారు చేస్తుంటే పరలోకములో నుండి నేను తొంగి చూసి నా పిల్లలను బట్టి సంతోషించాలి అనుకున్నాడు. అందుకే ఈ లోకంలో మనం ఉన్నాం. ఆ పిల్లల్ని చూడండి, ఎవ్వరు మాట్లాడకుండా చూడండి. అమ్మా రైట్, మంచివాళ్ళు మరి ఇంతమంది వచ్చారు, చక్కగా వింటున్నారు, ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి మాటలు ఈ రాత్రి మీకు చెప్పాలి. చాలా అద్భుతమైన సమయం ఇది, మనసు పెట్టి వినండి. మరలా ఇలాంటి అవకాశం మనకు రాదు. భక్తులు అంటారు, నేడే అనుకూల సమయం, నేడే ఇది రక్షణ దినం, నిర్లక్ష్యాన్ని చేయకండి. ప్రియులరా, ఈ లోకంలో దేవుడు మనకు జన్మనిచ్చింది ఎందుకో తెలుసా? తన సంతోషం కోసం. ఈ లోకంలో మనల్ని పెట్టి మన సంతోషం కోసం ఆయన చాలా చేశాడు. ఏం చేశాడు? ఈరోజు ఒక మనిషి ఎలా సంతోషిస్తాడు అంటే, మంచి భోజనం చేసేటప్పుడు సంతోషిస్తాడు, దానిని ఆస్వాదిస్తూ తింటూ సంతోషపడతాడు. ఆలోచించండి, దప్పిక వేస్తున్నప్పుడు చల్లని నీళ్లు ఒక గ్లాస్ ఎవరైనా ఇస్తే అది త్రాగి మనం తెప్పరిల్లిపోయి ఎంత ఆనందపడతామండి. దేవుడు ఆహారమిచ్చి నీకు సంతోషం కలుగు చేశాడు, మంచి నీరు పెట్టి ఈ లోకంలో నీకు ఆనందాన్ని కలుగు చేశాడు. చల్లటి గాలి వేస్తున్నప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉంటాం, చల్లని గాలి వీస్తుంటే ఎంత సంతోషంగా ఉంటాం. ప్రియులారా, నీకు గాలినిచ్చింది ఆ దేవుడే. ఆలోచించాలి పెద్దలు. బెనర్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రత్నకుమార్ అక్క గారు వస్తే వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, మంచిది. దేవుడు ఆహారమిచ్చి గాలినిచ్చి నీటినిచ్చి నీకు సంతోషం కలుగజేశాడు. అంతేకాదు, మన దేహంలో ఉన్న అందాన్ని ఈ సౌందర్యాన్ని చూసుకొని మనం ఎంత మురిసిపోతామండి. ఒక్కోసారి మన రూపాన్ని మనమే చూసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నా అంత అందగాళ్ళు ఎవరూ లేరని మురిసిపోతూ ఉంటాం. మరి అందాన్ని నీకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అవయవాలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు చేసిన రూపం ఇది. అంతేకాదు, ఇంకా మనకు ఆనందం కలిగించాలని నీకు భార్యనిచ్చాడు, నీకు భర్తనిచ్చాడు. చూడండి, పెళ్ళనగానే పెళ్లి చేసుకుంటావా అంటే చాలు ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. ఇప్పుడు ఎందుకులే నాన్న, ఇప్పుడు ఎందుకులే అమ్మా అంటారు పై మాటకి. లోపల ఎప్పుడు చేస్తారా బాబు మీరు తొందరగా అన్నట్టు ఉంటుంది. చూసారా, పండు ముసలోడి దగ్గరికి వెళ్ళి తాతయ్య పెళ్లి చేసుకుంటావంటే ఎంత ఆనందమో, నాకెవడిస్తారా పిల్లని అంటాడు. చూసారండి, అంటే నీకు భార్యనిచ్చి ఆనందాన్ని కలుగజేస్తున్నాడు, నీకు భర్తనిచ్చి నీకు సంతోషం కలుగజేస్తున్నాడు, అంతకు మించి గర్భఫలముల్నిచ్చి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. పిల్లలు లేని వాళ్ళు చూడండి ఎంత బాధపడుతుంటారు. పిల్లలు లేని వాళ్ళు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టడం ఆలస్యమైతే వాళ్ళు ఎంతగా కుమిలిపోతారో తెలుసా? అది మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు మనకు వెంటనే పిల్లల్నిచ్చాడు గనక వెంటనే పిల్లలు కలిగిన వారు ఏమండి, వాళ్ళకి తెలియదండి పిల్లలు లేని వాళ్ళ బాధ. లేని వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడండి, అడిగి చూడండి ఎంత బాధపడతారో వాళ్ళు, ఎంత దుఃఖపడతారో. కారణం ఏంటంటే పిల్లలు లేరు. పిల్లల నుంచి కూడా నీకు ఆనందాన్ని ఇచ్చాడే. ఇన్ని రకాలుగా నిన్ను ఆనందపరిస్తే దేవుడిని ఈ కొద్ది కాలంలో
ఆనంద పెట్టలేవా? దేవుని నమ్మేసరికే మనకు చాలా వయసు వచ్చిందండి. ఇక ఈ ఉన్న ఈ కొద్ది కాలమైన నీ బ్రతుకులో ఆ తండ్రిని సంతోష పెట్టలేవా? ఆలోచించండి, నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? మన పాఠం ఏంటండి? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? ప్రశ్న. ఇంతకీ మనం పుట్టినందుకు, మనకు జన్మనిచ్చినందుకు మనం ఎవరిని సంతోషపెట్టాలో తెలుసా? ఎవరిని సంతోషపెట్టినా, ఎవరిని సంతోషపెట్టకపోయినా మనకు జన్మనిచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. నేను ఒక్కటే చెప్తాను, ప్రపంచంలో నీవు ఎవరిని సంతోషపెట్టినా సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ముఖ్యంగా దేవునికి నిన్ను బట్టి సంతోషం కలగాలి. ఎందుకంటే తన సంతోషం కోసమే, తన ఆనందం కోసమే నిన్ను చేశాడు అన్న సంగతి నీవు మరిచిపోవద్దు. ఒకసారి జఫనియా గ్రంథం చూడండి, బైబిల్ జఫనియా గ్రంథం 3:17 మీరు చూడగలిగితే ప్రియులారా, ఒక మంచి మాట అక్కడ వ్రాయబడింది. జఫనియా గ్రంథం 2 చెప్తున్నానా, 3:17 చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో. చూశారండి, ఆయనట మన యందు మనలను బట్టి బహు ఆనందముతో సంతోషించాలని చూస్తున్నాడట. చూసారా అమ్మ, కూర్చోండి, తిరగండి. ఎవరు ఆయన? ఆయన బహు ఆనందముతో నీ యందు, అంటే నిన్ను బట్టి, నీ కార్యాలను బట్టి, నీ బ్రతుకును బట్టి, నీవు దేవుని కోసం చేస్తున్న దానిని బట్టి సంతోషపడాలి అనుకుంటున్నాడట. ఆ తర్వాత నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత నీచంగా నికృష్టంగా బ్రతుకుతున్నా, ఆయన నిన్ను ప్రేమించాడు తెలుసా? నిజంగానండి, మనం చేసిన తప్పులకు మనం బ్రతకూడదండి. ఎప్పుడూ చచ్చిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఆయన ప్రేమ గొప్పది. ఎందుకు నిన్ను ప్రేమించాడో తెలుసా? ఎందుకు ఇంకా నిన్ను భూమి మీద ఉంచాడు? బహు దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళం మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతే, మన గతాన్ని మనం ఆలోచిస్తే, మృగాల్లాగా బ్రతికిన వాళ్ళం మనం, జంతువుల్లాగా తిరిగిన వాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు దేవుణ్ణి బాధ పెట్టని వాళ్ళు ఉన్నారు? పాపం చేయని వారు ఎవరున్నారు? అయినా నిన్ను ప్రేమించి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకో తెలుసా? రాబోయే రోజుల్లోనైనా, రాబోయే రోజుల్లోనైనా ఆయనకు సంతోషం కలిగించే ఏ ఒక్క కార్యక్రమమైనా నువ్వు చేస్తావేమోనని, నీ యందు ఆనందించి హర్షించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. శాంతము వహించాడట చూడండి, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, అంటే ఇకనైనా నా పిల్లలు మారతారేమో, ఇకనైనా నా కోసం బ్రతుకుతారేమో, ఈ సంవత్సరంలోనైనా నా కొరకు ఫలిస్తారేమో, ఈ సంవత్సరంలోనైనా నా పని చేస్తారేమో, నన్ను గూర్చి ఎవరికైనా చెబుతారేమో, నా కొరకు కష్టపడతారేమో, నా కొరకు తమ కష్టాన్ని ఇస్తారేమోనని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని అంటామే, అంత ఆశతో ఎవరికి 1000 కళ్ళు ఉండవు ఏమండి? కానీ ఆశ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఇకనైనా నీవు ఆయనను సంతోషపరుస్తావేమోనని, ఆయన ఆనందించి హర్షించడం కోసం చూస్తున్నాడట. మరి ఏదండి, ఈ ప్రపంచ ప్రజలు ఎవరైనా ఆయన సంతోషపెట్టే పనిలో ఉన్నారా? అసలు ఆయన సంతోషపరచాలని అనుకుంటున్నారా? బాగా తినాలి, బాగా త్రాగాలి, బాగా తిరగాలి, బాగా సంతోషించాలని అనుకుంటున్నాం. ఏదో కట్టాలి, ఏదో కూడబెట్టాలి అనుకుంటున్నావు నీ ఆనందం కోసం. ఏ రోజైనా దేవుని ఆనందం కోసం మీరు ఆలోచించారండి? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ, ఎంతమంది జనాలు మీరు కూర్చున్నారు దేవుని పిల్లలారా,
ఒక్కసారి ఆలోచించండి, ఏ రోజైనా నా కన్న తండ్రిని నేను సంతోషపరచాలన్న ఆలోచన నీకు వచ్చిందా? నీ సంతోషం కోసం దేవుణ్ణి అడుగుతావు. నాకు ఆరోగ్యం లేదయ్యా, బాధలో ఉన్నాను, నాకు సంతోషం కావాలని అడిగితే నీకు ఆరోగ్యం ఇచ్చాడే. నాకు పిల్లలు లేక బాధగా ఉంది దేవా అంటే నీకు పిల్లల్ని ఇచ్చాడే. నీకు ఎన్ని ఇచ్చాడు ఆయన, నీ ఆనందం కోసం ఎంత చేశాడాయన. మరి తన ఆనందం కోసం ఎప్పుడైనా ఆలోచించగలిగారా? మీరు ఎప్పుడైనా ఆలోచించగలిగారా? ఈరోజు ప్రపంచ ప్రజలను చూసి ఆయన పెద్దగా ఆనందపడేది ఏమీ లేదండి. ఒకనాడు ఆయన పిల్లలను చూసి ఆయన ఏమైపోయాడో చూస్తారా? ఆదికాండము 6:5 చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చూసినప్పుడు ఆయనకి ఏం కలిగిందో చూడండి. ఇక్కడ బాక్స్ ఉందా నాన్న? ఈ బాక్స్ని ఎందుకు ఇటు తిప్పినట్టుంది? ఇక్కడ ఇక్కడ ఉందా? ఇటు పక్క లేదా? రైట్, మంచిది. చదువు నాన్న. భూమి మీద ఉన్న తన పిల్లల వైపు చూశాడటండి. తన ఆనందం కోసం చేసుకున్నాడే, ఆ పిల్లల కోసం వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు చెడిపోయారటండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందట. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదేనని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడట. మీకేమైనా అర్థమైంది ఈ మాట? ఏమైనా అర్థమైందా? నా పిల్లలు ఎవరైనా నన్ను ఆనందపెట్టే వాళ్ళు ఉన్నారా అని ఈ ప్రపంచం వైపు ఆయన చూసినప్పుడు అండి, ఒక్కడంటే ఒక్కడు లేడండి. మంచి చేసి దేవుణ్ణి సంతోష పెట్టవలసిన వారు చెడు చేసి ఆయనకు కంట తడిని మిగిల్చారు, ఆయనకు దుఃఖాన్ని మిగిల్చారు. ఎందుకు చేశాను రా బాబు ఈ లోకంలో ఈ మనుషులు అనుకున్నాడండి ఆయన. నరులను చేసినందుకు ఆయన సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. సంతాప సభ అంటే మనం సంతాప సభలు చూస్తుంటాం, అది సంతోషించే సభ కాదు, బాధను వ్యక్తం చేసే సభ. అది మన దుఃఖాన్ని తెలియజేసే సభ. ప్రియమైన దేవుని వారలారా, ఆయనకు సంతాపాన్ని మిగిల్చారు, సంతోషాన్ని మిగల్చలేదు. సంతోషపరచవలసిన మనుషులు సంతాపములోనికి తీసుకువెళ్ళారు. నిన్ను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా? ఇట్లా పెడితే బాగుండేది టైటిల్. నిన్ను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా? అప్పుడప్పుడు మా మనసులోకి కొత్త టైటిల్స్ వస్తుంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు రాత్రి ఆలోచించండి, ఎందుకు ఆయన సంతాపం నొందాడు? ఎందుకు తన హృదయములో నొచ్చుకుంటున్నాడో ఒకసారి చూస్తారా? దేవుడు తన హృదయంలో నొచ్చుకోవటానికి ఒక కారణం ఉందండి. ఒక్కసారి ఆ కారణాన్ని చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 13:12 ప్రియులారా, సామెతల గ్రంథం 13:12 కోరిక సఫలము కాలేదట. అంటే కోరిక నెరవేరనందుకు హృదయములు నొప్పి లేస్తుందటండి. చూసారు ఎంత మంచి మాట? దేవుని దగ్గరకు వెళ్ళి ఎందుకయ్యా నీవు సంతాపము నొందుతున్నావు, ఎందుకయ్యా నీ హృదయంలో నొచ్చుకుంటున్నావు అంటే తాను నొచ్చుకోవటానికి కారణం చెప్పాడండి. ఇక్కడ ఎందుకు నేను నొచ్చుకుంటున్నానంటే నా కోరిక తీరలేదయ్యా, నా పిల్లల పట్ల నా కోరిక తీరలేదు. కొంచెం వెనక్కి వెళ్ళి చూడగలరా నాన్న ఎవరైనా? ఆ శబ్దాలు లేకుండా పిల్లలు ఎవరు లేరా ఇక్కడ? వెళ్ళండి, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుందండి బాబుయ్. కొంచెం చూడండి, డిస్టర్బెన్స్ చేయకండి. ఓకే, ఎందుకయ్యా నీవు హృదయంలో నొచ్చుకుంటున్నావు అంటే అక్కడ ఉన్న మాట చూడండి, ఈ రెండింటికి ఎంత లింక్ ఉందో చూడండి, ఆ మాటకి ఈ మాటకి ఎంత చక్కగా కనెక్ట్ అయిందో చూడండి. నా కోరిక సఫలము కాకుండుట చేతనే అండి, దేవుడే కదండి ఈ సామెతల గ్రంథంలో కూడా రాయించింది. ఎందుకు హృదయంలో నొచ్చుకోవడం జరుగుతుందంటే కోరిక సఫలము కాలేదు. ఏంటా కోరిక? ఆనందపరచాలి నా పిల్లలు నన్ను, నా కృపా మహిమకు కీర్తిని తేవాలనుకుంటే నన్ను కీర్తించేవాళ్ళు, నా కృపా మహిమకు కీర్తిని కలిగించేవాళ్ళు, నన్ను మహిమపరిచేవాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? నన్ను బాధ పెట్టేవాళ్ళు తప్ప. కుమిలిపోయాడండి, కృంగిపోడండి దేవుడు.
ఒకటికట దేవుడు బాగా పంట పండేటట్టుగా సహాయం చేశాడట. పంట ఎందుకు? నీ ఆనందం కోసం. పంట పండితే ఆ పంట అంతా పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని వాడు తన మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పంటకు పాత కోట్లు సరిపు, దాచుకోవాలి కదా. పోయిన సంవత్సరాల్లో పంట కంటే ఇప్పుడు ఇంకా బాగా పండింది. పాత కోట్లు తీసేసి వాటి స్థానంలో గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమును సమకూర్చుకొని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఇలా చెప్పుకోవాలి, ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను ప్రాణమా, ఇక ఏం పనిలేదు నీకు, శుభ్రంగా బాగా సుఖపడు, బాగా తిను గొంతు వరకు ప్రాణమా. అంటే ప్రాణం అంటే శరీరానికి చెప్పుకుంటున్నాడు. ఏమండి? త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాడటండి. దేవుడికి వెంటనే ఒక బాధ కలిగిందండి. వాడికి చెప్పాలనుకున్నాడు, ఒరే వెర్రివాడా. ఏమండి? తన సంతోషం కోసం బ్రతికే ప్రతి ఒక్కడు వెర్రివాడేనండి. తన ఆనందం కోసం బ్రతికేవాడు ఉన్నాడు చూసారా, ప్రతి ఒక్కడు వెర్రోడేనండి. నీకు పంటను ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు దేవుణ్ణి ఆనందపరచాలని. నీ పంటతో నీ కష్టంతో ఆ తండ్రి పని చేసి సువార్తను ప్రకటించి ఆ తండ్రి ముఖంలో ఆనందాన్ని కలుగు చేయవలసిన నీవు పంట సమకూర్చుకొని ఆస్తులు సమకూర్చుకొని లక్షలు కూడబెట్టాను బాగా దాచేసుకున్నాను అనుకుంటున్నావా? పోతావు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారా విర్రోడా. నీవు సిద్ధపరిచిన ఎవరవుతాయండి? మనం కూడబెడతాం కూడబెడతాం చచ్చిపోతాం, వాటి కోసం వెనకొన్నోళ్ళు కొట్టుకు చేస్తారు. అది అంటే కొట్లాట్లు పెట్టడానికి తప్ప నువ్వు సంపాదించేది నీకేమి అది ఉపయోగపడదు. ఇది తెలిస్తే మనకున్నవి దేవుని కోసం త్యాగం చేస్తాం. తెలుసా? ఒక్కటేనండి, దేవుని దృష్టికి ఎవరు మంచివాళ్ళు తెలుసా? దాచుకునేవాడు కాదు, దేవుని కోసం త్యాగం చేసేవాడు, దేవుని కోసం తనకున్నదాన్ని ఆ సమర్పించేవాడు అర్పించేవాడే దేవునికి ఇష్టమైన పిల్లలు, ఆయనను ఆనంద పెట్టే పిల్లలు. వీడు తన కోసం కూడబెట్టుకున్నాడే కానీ దేవుడి కోసం నయా పైసా ఖర్చు పెట్టే మనసు వీడికి లేదండి. అందుకే పిసినారి వాళ్ళకి పరలోకం లేదని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి ఆనంద పెడుతున్నావా? దేవునికి సంతోషం కలిగిస్తున్నావా? నిన్ను బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడు తెలుసా? తన కోరిక సఫలము కాలేదటండి. బైబిల్లో పేతురు గారు రాస్తారు, ఆయన మిమ్మును బట్టి చింతించుచున్నాడు. ఎవరిని బట్టి? పేతురు గారు పత్రిక రాస్తున్నాడు, మొదటి పేతురు 5:7 క్రైస్తవులకండి. లోకంలోనోడు కంటే తెలియక దేవుని సంతోషపెట్టే పనిలో లేడు, వాడే సంతోషపడుతున్నాడు. మరి నీకేం మాయదారం, మాయదార రోగం? నీకేమొచ్చింది? నువ్వు క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు, ఎప్పుడైనా దేవుని సంతోషపెట్టావా? ఇక్కడేముందంటే ఆయన ఆ దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించాలి, కానీ ప్రస్తుతం ఆయన సంతోషంలో లేడు, చింతలో ఉన్నాడని చెప్పాడండి క్రైస్తవులకు. చెప్పాడా? చెప్పాడు. క్రైస్తవులకే కదండి పత్రిక. మరి క్రైస్తవులైనా ఈరోజు సంతోషపరుస్తున్నాడంటే ఒక్కడంటే ఒక్కడు లేడు. ఎక్కడో ఉంటారండి 100కి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, దేవుని మనస్సు మీకు చెబుతున్నాను ఈ రాత్రి. బైబిల్లో ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడో, ఆయన మనస్సు ఎవరికి అర్థం కావట్లేదండి, ఆయన ఆలోచనలు ఎవరికి అర్థం కావటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, దేవుని మనసులో ఏముందో తెలుసా? నిన్ను గురించి పాటలు రాసుకుంటున్నారండి. గోదావరి గట్టుంది, గట్టు మీద ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఒక పెట్ట ఉంది, పెట్ట మనసులో ఏముంది? దేవుని మనసులో ఏముందని ఆలోచించాల్సిన వాడు పెట్ట మనసులో ఏముంది అంటున్నాడు. పెట్ట మనసులో ఏముంది? నువ్వు ఎప్పుడు పోతావురా అని ఉంది. ఆ పెట్టేమనుకుంటుంది? దేవుడి కోసం బ్రతకవు, నీ కష్టాన్ని ఇవ్వవు, దోచుకోవటం తప్ప నీకేది చేత కాదు, దోచుకోవటం దాచుకోవటం, పోతావు. ఆలోచించండి, దేవుని మనసులో ఏముంది? ఎందుకు జన్మనిచ్చాడు? ఎప్పుడైనా దేవుని సంతోషపరచదలిసావా? దేవుని సంతోషపెట్టే కార్యక్రమం ఏదైనా చేయగలుగుతున్నావా? ఆలోచించండి, ప్రజలందరూ బాధ పెడుతుంటే ఒక మహానుభావుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడో తెలుసా?
తండ్రిని సంతోషపరచటానికి, ఆ తండ్రి ముఖంలో ఆనందాన్ని చూడడానికి వచ్చాడు ఆ మహానుభావుడు. ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తండి. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏమండి ఏది కూడబెట్టుకోవాలనుకోలేదండి. తన సంతోషం కోసం ఏదో భార్యను చేసుకోవాలని, తన సంతోషం కోసం పిల్లలను కనాలని, తన కొరకు కూడబెట్టుకోవాలని ఆయన ఆలోచించలేదండి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడనైన నాకు తలవాల్చుకోవటానికి చూడలేదన్నాడంటే తన ఆనందం కోసం బ్రతకలేదన్న సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి. మనం నమ్ముకున్న ప్రభు అలా బ్రతికితే మనమేంటండి ఇలా బ్రతుకుతున్నాం, ఒక్కసారి ఆలోచించండి. అలాగని నిన్ను పెళ్లి చేసుకోవద్దని అనలేదు, పిల్లల్ని కనవద్దు అని అనలేదండి. కనీసం నిన్ను సంతోషపెట్టిన దేవుణ్ణి ఎప్పుడైనా సంతోషపెట్టదలిచావా? మత్తయి సువార్త 3:17 ఈ లోకంలో తండ్రి కోసం కష్టపడుతున్న ఆ తనయుణ్ణి చూసి పరలోకమందున్న తండ్రి ఏమన్నాడో చూడండి. మత్తయి 3:17 మరియు ఇదిగో ఈయనే ఎంతమంది ఈ లోకానికి వచ్చారు కానీ ఎవరి వలన నాకు సరైన ఆనందం కలగలేదు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు మాత్రము నేను ఆనందించుచున్నానన్నాడండి. చూసారా, ఒక గొప్ప స్వరము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, అంటే తండ్రి యేసుక్రీస్తును బట్టి ఆయన సంతోషిస్తున్నాడండి. ఆలోచించండి, ఎందుకు ఆయన కోరిక నెరవేరుస్తున్నాడు, ఆయన కోరిక సఫలం చేశాడు. ఏంటి కోరిక? దేవుని కోరిక ఏంటండి? మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకాలి, అంతే కదండి. జగత్తు పునాది వేయబడకములు, అదే చేశాడు ఆయన. పరిశుద్ధుడుగా బ్రతికాడు, నిర్దోషిగా బ్రతికాడు, తండ్రి పనులు కష్టపడి చేశాడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడండి ఆ మహానుభావుడు వాక్యం చెప్పటానికి, ఎన్ని ప్రాంతాలు తిరిగాడండి ఆయన వాక్యం చెప్పటానికి. దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమాలు అన్నీ చేశాడండి, దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు అన్నీ చేశాడు. ఎలా బ్రతికితే సంతోషం? పరిశుద్ధుడిగా బ్రతికితే. మరి ఆయనలో పాపం ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరాడు. ప్రియులారా ఆలోచించండి, పరిశుద్ధుడిగా బ్రతికాడు, తండ్రి పని చేశాడు, తండ్రి మనసెరిగి బ్రతికాడు, తన ఆనందం కోసం జీవించలేదు. కొద్ది కాలం బ్రతికిన నిప్పులా బ్రతికాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈయనే నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఏమండి, యేసుక్రీస్తును బట్టి దేవుడు ఒక్కడేనా ఆనందపడింది? ఒక మాట మీకు చెప్తాను, ఏమండి పరలోకంలో దేవుడితో పాటు దూతలు కూడా ఉన్నారండి. యేసుక్రీస్తును బట్టి నేను ఒక మాట చెబుతున్నాను, పరలోకంలో ఉన్న దూతలకు కూడా సంతోషమే కలిగింది. ఎందుకో చెప్పమంటారా? లూకాసు వార్త 15:10 చూడండి. లూకాసు వార్త 15:10 అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. ఏమండి, మారు మనసు ఒక్క పాపి పొందితే పరలోకంలో ఏమండి దూతల ఎదుట, అంటే దేవుడు ఆనందపడుతుంటే దూతలు కూడా ఆనందపడుతుంటారు. మీకు ఒక మాట చెప్తానండి, ఈ భూమి మీద దేవుని పిల్లలు బ్రతుకుతుంటే, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే, దేవదూతలు ఆ కార్యాలను తొంగి చూడగోరుతున్నారట. ఒక్కసారి పేతురు రాసిన 1:12 చూడండి. మన వైపు దేవుని కన్నులు మాత్రమే కాదండి, కోట్ల కన్నులు చూస్తున్నాయండి. చూడండి, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన ఏమండి ఈ లోకంలో మనం ఏం చేయాలో తెలుసా? సువార్త ప్రకటించాలి. పిల్లలు ఇక్కడ కూడుకుందని చెప్పి మరి మన సేవకులు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేశారండి. అక్కడికి వెళ్తున్నాం కదన్నా, మనం అక్కడ సువార్త కూడా ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాల్లో మేము సువార్త ప్రకటిస్తూ వస్తున్నామండి. ఇక్కడ కూడా ఎలాగూ వెళుతున్నాం కదా, కొంచెం సమయం ముందెళ్ళి 1-2 గంటల పాటు ఆ గ్రామంలో తిరిగి
కొన్ని వీధుల్లో దేవుని గురించి చెబుదామనగానే నాకు చాలా ఆనందం వేసిందండి. నేను వెంటనే ఏమన్నాను తెలుసా, ఏర్పాట్లు చేయండి అన్నాను. ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నండి ఒక కార్యక్రమంలో ఉన్నామండి. మన సంఘంలో బర్త్డే కార్యక్రమం జరిగింది, అది ముగించుకున్నాం. వెంటనే పరుగు పరుగున మరలా ఈ గ్రామానికి వచ్చామండి. వీధుల్లో ఎన్ని వీధుల్లో తిరిగాం, ఎంత మంచి మాటలు చెప్పాం. ఏమండి ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, భూమి మీద ఉన్న దేవుని పిల్లలు పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటిస్తున్నారట. మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకే కాదు గాని మీ కొరకే. ఎందుకు తిరిగారు ఈ గ్రామంలో? ఏమండి మాతో పాటు పిల్లలు అందరూ తిరిగారు, ఎందుకు తిరిగారు? మీకోసమే. ఏ ఊరండి ఇది? సుబ్బాయిగూడెంలో ఉన్న మీకోసమే, మీకోసమే తిరిగారు. మీ కొరకే మేము పరిచర్య చేశాం, మీ కుటుంబం ముందుకు వచ్చాం, మీ ఇంటి ముందుకు వచ్చాం. వచ్చి ఏం చెప్పాం తెలుసా, ప్రతి ఇంటి ముందు అమ్మా అక్కడ కూటం జరుగుతుంది రండమ్మా. ఎంతమంది వచ్చారండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా మమ్ములను బట్టి మిమ్ములను బట్టి ఈరోజు దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు మీకు అర్థం కావాలి. అక్కడ చూడండి ఈ కార్యములను ఆ చివరి లైన్లో చూస్తే దేవదూతలు ఈ కార్యములను దేవదూతలు ఈ కార్యము. ఏ కార్యము? మీకు సువార్త ప్రకటింపబడిన కార్యం, దేవునిని సంతోషపెట్టే ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. అంటే వాళ్ళు ఈరోజు చూశారు, ఇంకా చూస్తున్నారు, చూడగోరుతున్నారు. దేవుడితో పాటు ఎంతమంది అండి దూతలు? కోట్ల మంది. మీకు ఒక మాట చెప్తాను, క్రికెట్ ఆడుతుంటే గ్రౌండ్లో 10 మందో 11 మందో ఆటగాళ్ళు ఒక టీంలో ఉంటారు, ఇంకో టీంలో ఉన్నవాళ్ళు ఒక 11 మందో 10 మంది ఆడుతుంటారు. మరి వాళ్ళని ఎంతమంది కన్నులు చూస్తాయో తెలుసా? లక్షల మంది. అంతేకాకుండా టీవీల్లో ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా చూస్తున్నారు కదా, కోట్ల మంది కన్నులు చూస్తుంటాయి. అబ్బా ఇప్పుడు రన్స్ ఎక్కువ ఉన్నాయి, బాల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన బంతినల్లా 6 లేదా 4 కొట్టాల్సిందే. ఇప్పుడు కొట్టకపోతే గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? అసలు వాళ్ళ చూపంతా బాల్ మీదనే ఉంటుంది, ఆ కొట్టేవాని వైపే ఉంటుంది. ఒకడండి పాకిస్తాన్పై భారత్ ఓడిపోతానండి, టీవీ చూసే కాలం అది. ఇంత లావరాయి తీసుకొని పగలగొట్టాడండి టీవీని. ఎందుకు 6 కొట్టాలి? కొట్టలేదు. చూసారా ఏమండి, అక్కడ కొద్ది మంది ఆడుతుంటే లక్షల మంది చూసి ఆనందపడుతున్నారు, కోట్ల మంది ఆనందపడుతున్నారు చూడండి. అలాగే మనం ఇక్కడ కష్టపడుతుంటే పరలోకంలో దేవుడితో పాటు కోట్ల మంది దూతలు ఆనందపడుతున్నారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. సువార్త ప్రకటించామన్నది చిన్న విషయం కాదు. అది మీకు ఒకవేళ చిన్న విషయంగా, మీకు చీప్గా ఒకవేళ మీ మనసులో కనబడుతుందేమో కానీ తప్పండి, అలాంటి అభిప్రాయం మీరు తీసేసుకోండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు దేవుడు. ఎవరి పాదాలు సుందరంగా ఉంటాయి తెలుసా? క్రీములు రాసుకొని ఏసీ రూములో కూర్చొని అందం చెదిరిపోకుండా ఆరాట పడుతుంటారే వాళ్ళ పాదాలు భౌతికంగా సుందరంగా ఉంటాయి, కానీ దేవుడికి వాళ్ళ పాదాలు అస్సలే అందంగా కనపడవట. మరి సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు, ఆ వీధిలోకి తిరిగి వచ్చిన వాళ్ళ పాదాలు చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయో, దుమ్ము కొట్టుకుని తెల్లగా ఉంటాయి. కానీ అవే దేవుడికి అందంగా ఉన్నాయట. దేవునికి అందగాళ్ళు ఎవరో తెలుసా? ఆయన పనిలో కష్టపడేవాళ్ళు. వాళ్ళను బట్టి దేవుడు సంతోషిస్తాడండి. యేసుక్రీస్తును బట్టి, ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఎంత ప్రకటించాడండి పరలోక రాజ్యాన్ని గురించి. ఆయనను బట్టి ఎవరెవరు సంతోషించారో తెలుసా? దేవుడు, కోట్ల మంది దూతలు. అంతేకాదు ఏమండి, ఆయన ఈ లోకానికి రావటాన్ని బట్టి ఎంతమందికి సంతోషమో Luke 2:10 చదవండి. Luke 2:10 చూడండి ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఈయన రావడాన్ని బట్టి, ఈ క్రీస్తు పుట్టడాన్ని బట్టి ఏం జరగబోతుందంటే ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన మామూలు సంతోషం కాదట.
మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ సంతోషమట. చూసారా ఎంతమందికి? అబ్బా, ఏసుక్రీస్తును బట్టి దేవుడికి, ఏసుక్రీస్తును బట్టి దూతలకు, ఏసుక్రీస్తును బట్టి ప్రజలందరికీ. మరి నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? క్రీస్తు పుట్టినందుకు, క్రీస్తు ఈ లోకంలో చక్కగా బ్రతికినందుకు ఎంతమంది సంతోషించారు? మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మనం ఆలోచించుకోవలసిన సమయం అండి ఇది. ఒక ఆయన గురించి దేవుడు ఏం మాట రాయించాడో చూస్తారా? లూకా సువార్త 1:17 చూడండి ప్రియులారా. లూకా సువార్త 1:17, మరియు అతడు, అంటే ఇక్కడ ఎవరిని గురించి చెప్పాడంటే బాప్తీస్మమిచ్చు యోహాను గురించి. ఆ పైనుంచి వస్తే చాలా సమయం అవుతుందని షార్ట్కట్లో వెళ్తున్నానండి. చదవండి, యోహాను గారి గురించి ఏం చెప్పాడు చదువునానా? మరియు అతడు ఏం చేయబోతున్నాడు తెలుసు? ఇంకా పుట్టలేదండి ఆయన. ఆయన పుట్టలేదు, ఈ లోకానికి ఇంకా రాకముందే ఈ మాటలు దేవదూత ద్వారా దేవుడు తెలియజేశాడు. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు. వాహ్, ఎవరండి? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు ఎవరండి? అంటే ఎంత మంచి ఆలోచన చేశాడో, ఎంత బాగా కష్టపడ్డాడో చూడాలి మీరు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పేశాడట అండి. త్రిప్పేశాడట, త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు క్రీస్తుకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును కలుగును. అయ్యా జకర్యా, నీకు సంతోషం మహా ఆనందమును కలుగును. ఇక్కడ అంటలైన్ చేయండి, ఇక్కడ చూడండి, అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పాడు. అనేకులు అతను పుట్టినందుకు. ఎవరు? యోహాను గారు పుట్టినందుకు. మనం పుట్టాం ఎందుకు? చాలామంది చూడండి, ఎందుకు పుట్టావురా నీవు, ఎందుకు పుట్టావు, అర్థం కావట్లేదా నీకు అంటుంటారండి చాలామందికి అండి. ఎందుకు పుట్టారో తెలియదు. ఇక వాళ్ళు ఏమి సంతోషపరుస్తారండి, ఎవరిని సంతోషపరుస్తారండి? అతను పుట్టినందుకు అనేకులను చూడండి, అక్కడ కొద్ది మంది కాదు, అనేకులు సంతోషిస్తారట. అనేకులు సంతోషిస్తారట. ఎంత గొప్ప మహానుభావుడండి ఈయన, అనేకులను సంతోషపరిచినవాడండి. ఇతను గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒకసారి చూస్తారా మీరు? లూకాసువార్త 7:28 చూడండి ప్రియులారా. లూకాసువార్త 7:28, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడును లేడు. అయినను చాలండి, చాలండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారమ్మా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరు లేరట. ఏమండి, మొన్న ఆదివారమే చెప్పాను, యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరా? ఏం పాట ఉన్నానది? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడా. మంచి పాట, మంచి టైటిల్, మొన్న ఆదివారం ఆరాధనలో చెప్పానండి, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూసుకోండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడా? ఇక్కడ ఏమన్నాడండి? స్త్రీలు కనిన వారిలో, అదేంటండి ఇంత ప్రత్యేకత? నేను మాట అడుగుతానండి, మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏ మోషే గారు గొప్పవాడు కాదేంటని. అవునా? ఎన్ని కష్టాలు అనుభవించాడండి ఆయన. ఇంకా మీకు ఆలోచన రావచ్చు, యెహోషువ గారు సూర్య చంద్రుల్ని ఆయన ఆపేశాడు కదా, ఆయన గొప్పవాడు కాదేంటి? ఆ పిల్లలు చూడండి, అది కదిలింది ఇక్కడ వీడియో. ఓకే, ఆయన గొప్పవాడు కాదా? ఏలియా గొప్పవాడు కాదా? ఎలీషా గొప్పవాడు కాదా? దావీదు గారు గొప్పవాడు కాదా? అపోస్తలు గొప్పవాళ్ళు కాదా? పేతురు గారన్ని ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తీస్మం తీసుకున్నారు, గొప్పవాడు కాదా? పౌలు గొప్పవాడు కాదా అని మీరు అనుకోవచ్చు. ఎవరు ప్రత్యేకతలు వాళ్ళకి?
ఉంటాయి. కానీ ఈయనలో కొన్ని ప్రత్యేకతలు చూసి ఎలాంటివి నిజంగా స్త్రీలు కనిన వారిలో ఎవరు అంత గొప్పగా చెయ్యలేదన్నాడండి. అంటే ముందు చెప్పబడిన వారు మంచివాళ్ళు కాదని నేను అనడం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యేకత కనబడుతుంది, వాటిల్లో వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చేమో కానీ ఈయన మాత్రం స్పెషల్ అండి. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాన్. ఏమండి అతని పేరు యోహానేనండి, కానీ ఆయనకి పేరుకు ముందు ఏమి యాడైంది? బాప్తిస్మమిచ్చు అని ఉంది. ఏమంటే దేవదూత ద్వారా ముందే పేరు ప్రకటించబడింది, యోహాను అను నామకరణ చేయాలని జకరియాకు చెప్పాడు దేవదూత. కానీ ఆ తర్వాత ఆయన పేరులో ఇంకొక మాట కనబడుతుంది, బాప్తిస్మమిచ్చు యోహాను. ఏ యోహాను? బాప్తిస్మమిచ్చు యోహాను. మార్కు సువార్త 1:4-5 చూడండి ప్రియులారా. మార్కు సువార్త 1:4-5 బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసును గూర్చిన బాప్తిస్మమును గూర్చి ప్రకటన చేస్తున్నాడట, ప్రకటన చేస్తున్నాడట. అబ్బా చూశారండి, ఏ యోహానైనా బాప్తిస్మమిచ్చు ఆ మాట చూడండి. అది ఇంటి పేరు కాదండి, అతని పేరేమి యోహాను బాప్తిస్మం ఇచ్చే అనేది ఇంటి పేరు అనుకుంటున్నారా? మన పేరుకు ముందు ఇంటి పేరు ఉంటుందిలేండి, అవునా? ఈయన గారి ఇంటి పేరు ఈయన పేరు ముందే ఒకటి ఉందండి, గజ్జి ఉందండి. దావీదు గారికి ముందేముంది? ఈయనకి గజ్జి ఉందని చెప్పట్లేదండి, ఆయన పేరుకు ముందు గజ్జి ఉంది, గజ్జి దావీదు. ఎవరు పెట్టారో పుణ్యాత్ములు ఆ ఇంటి పేరు? మాకు అమ్మన పోయినని పెట్టారు, అమ్మకాలకు ఎవరు పోయారో తెలియదు. మా ఊరిలో కుక్కల ఆనందం ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఇంటికి ఆయన పేరుకు ముందు కుక్కల, కుక్కల నక్కల ఎన్ని పేర్లు ఉంటాయో. ఆయనకి పేరుకు ముందు బాప్తిస్మం ఇచ్చాను ఉందండి, అది ఇంటి పేరు కాదు. ఆయన బాప్తిస్మాలు ఎక్కువగా ఇచ్చాడు కనుక ఆ పేరు పడింది. ఎక్కువ మందికి బాప్తిస్మాలు ఇచ్చాడండి. మనం దొంగతనాలు చేస్తున్నాం అనుకోండి, మనం మన పేరు ముందు ఏముంటుంది? దొంగ విజయరావు. బాగా త్రాగుతున్నాను అనుకోండి, త్రాగుబోతు విజయరావు. బాగా తిరుగుతున్నాను అనుకోండి, తిరుగుబోతు విజయరావు. అంతే కదండి, ఈయనకి బాప్తిస్మమిచ్చు యోహాను. చూసారు ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాడండి? మార్కు సువార్త 1:6 చూడండి, 6 యోహాను. ఈయన జీవితం కూడా చాలా అద్భుతం అండి. కొంచెం ముందు మాటని పూర్తి చేస్తారా? మార్కు సువార్త 1:4-5 కూడా ఉంది, చూస్తారా ఒకసారి, అది చూసిట్టు వద్దాం. అంతటా ఈయన బాప్తిస్మమును గురించి ప్రకటిస్తుంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? యోదయా దేశస్థులు అందరట. ఓరి నాయను, ఏమండి సేవకు పంపిస్తే ఒక ప్రాంతానికి వెళ్ళి చెప్పడమే కష్టంగా ఉంటుంది ఇప్పుడు, కానీ ఈయన ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు తెలుసా? యోదయా దేశస్థులందరి యొద్దకు వెళ్ళాడట, ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి, ఏమండి పాపం ఒప్పుకోవాలంటే ఎంత బాగా చెప్పాలండి వాక్యం, మీరు చెప్పండి. అప్పుడప్పుడు చూడండి, ఏ సేవకుడైనా చక్కగా వాక్యం చెప్తే మన పాప జీవితం గుర్తొస్తే కళ్ళంట నీళ్ళు వస్తుంటాయండి, గిర్రును తిరిగిపోవాలంతే మంచి మనసు నీకుంటే. అంటే నా దేవుని నేను ఇంత బాధపరుస్తున్నానా, బాధపరిచానా అని నీకు బాధ కలిగితే నీ కళ్ళంటే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. తర్వాత మారిపోవాలనిపిస్తుంది. ఎంతమంది వచ్చారండి బాప్తిస్మానికి? బాప్తిస్మానికి ఎవరు వస్తారండి? మారినవాడు వస్తాడండి. అంటే ఆయన మాటలు ఎంత బాగున్నాయో, ఎంత మంచి ప్రసంగాలు చేశాడో, వీధి వీధి తిరిగాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. నాకండి సువార్త ప్రకటించడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే పదండు నాన్న, పదండి పదండి, మనం ప్రకటన చేయాలి. ఇందు నిమిత్తమే కదండి వచ్చింది, అదే కదా యేసుక్రీస్తు వారు కూడా అన్నది, ఇందు నిమిత్తమే కదా పరలోకం నుండి నేను వచ్చింది. పదండి ప్రియులారా, ఇక్కడ చూడండి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాడు. ఆ యోధయా దేశస్థులందరూ, ఒక్కూరోళ్ళు కాదు, యోధయా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని ద్వారా ఏం పొందుతున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈయనకి ఎంత ఘనత దొరికిందో చెప్పమంటారా? ఆ క్రమంలోనండి యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిజం ఇచ్చారండి, ఆ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది.
తొమ్మిదో వచనం, ఆ దినములలో వచ్చి యోర్దాను నదిలో ఇస్తున్నాడు బాప్తిస్మాలు ఈయన మహానుభావుడు. అక్కడికి వచ్చి యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు. ఏమండి అంటే యేసుక్రీస్తు పాపం చేశాడని నేను చెప్పడం లేదు, మనకు మాదిరి చూపడానికి ఆయన బాప్తిస్మం పొందాడు. అందరూ పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటుంటే ఆయన మాదిరి కోసం మాత్రమే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనేమో ఆయన పాపాలు ఒప్పుకోలేదు, పాపం చేస్తే కదా ఆయన. నీకు నాకు మాదిరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, బాప్తిస్మమిచ్చు యోహాన్ అంటే ఏమనుకున్నారు? ప్రభు అంటున్నాడు స్త్రీలు కనిన వారిలోనే యోహాను కన్నా గొప్పవాడు లేడు అని చెప్పాడండి. అతనిని బట్టి చదువుకున్న మాట, అతనిని బట్టి లూకాసువార్త 1:17 అనేకులు అంటే ఎవరెవరు, అటు దేవుడు సంతోషం, దూతలకు సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం, అంతే కదండి అతను పుట్టినందుకు. అంతేకాదు తన బంధువులు ఆ ఇరుగు పొరుగు వారు బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ, అంతేనండి బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ ఏం ఎవరిని బట్టి సంతోషం? యోహాను గారిని బట్టి. ఎందుకో చెప్పమంటారా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? బాధలు లేని లోకానికి, ఏమండి బాధలు లేని స్థలానికి వెళతాం, అదే నెమ్మది పొందే చోటు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందమేనా? ఎంత ఆనందం! మరి ఇప్పుడు ఆ ఆనందాన్ని, అంత ఆనందాన్ని పొందటానికి కారకులు ఎవరు అంటే బాప్తిస్మమిచ్చు యోహాన్. ఎంతమందిని పంపించాడునండి, ఎంతమందిని పంపించాడు పరదయస్సుకు, ఎంతమందిని పంపించాడు నెమ్మది పొందే చోటుకు బాప్తిస్మమిచ్చి. వాళ్ళందరూ కూడా ఆయనను బట్టి సంతోషిస్తారు. ఏమండి నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? అబ్బా ఈయనండి మాకు వాక్యం చెప్పాడండి, ఈయన బట్టి సత్యం తెలుసుకొని నేను బాప్తిస్మం తీసుకున్నానండి, అబద్ధ బోధలో నుంచి బయటకు వచ్చానండి, ఈయన బట్టి నాకు ఆనందం ఉండని మిమ్మల్ని గురించి చెప్పగలరా? ఏమండి మేము అందుకే కష్టపడుతుంటామండి, మా సేవలో మేము ప్రకటిస్తుంటే ఎంతోమంది పిల్లలు వచ్చి బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంతవరకు దేవుని కోసం బ్రతికితే వాళ్ళు రేపు పరలోకాన్ని స్వతంత్రించుకుంటే యుగ యుగాలు మమ్మల్ని బట్టి వాళ్ళు సంతోషిస్తూనే ఉంటారు. పరలోకంలో కనిపించినప్పుడల్లా అన్నా అబ్బా నిన్ను బట్టేనన్నా ఈ ఆనందం, నిన్ను బట్టేనన్నా, నువ్వు వాక్యం చెప్పకపోతే, నిజం చెప్పకపోతే నేను కూడా నరకానికి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయేదాన్న. మనల్ని బట్టి అనేకులు సంతోషించాలి, అనేకులు సంతోషించాలి. ఎవరు సంతోషపరుస్తారో దేవుణ్ణి. ఒక్క మంచి మాట చూడండి ముగింపులో, ఒక 2 చదివి నేను ముగిస్తానండి. మంచి మాటలు చూడండి, రోమాపత్రిక 8:8 చూడండి ప్రియులారా. రోమా 8:8 మీరు చూడగలిగితే, కాగా శరీర స్వభావము గల వారు బా కొట్టిపడేశాడండి, శరీర స్వభావము గల వారు దేవునిని సంతోష పరచ నేరరు. అంటే ఇప్పుడు పరచలేదు, ఇంకా పరచ నేరరు. ఒక్కటే చెప్తాను, శరీర సంబంధమైన తుచ్ఛమైన కోరికలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరూ దేవుని సంతోష పెట్టలేరండి. ఇది నిజం, పచ్చి నిజం, 100% నిజం. మిమ్మల్ని బట్టి భవిష్యత్తులో కూడా దేవుడు సంతోషించలేడు. సంతోషించ నేరరు అని ఉందో చూడండి, ఎవరిని సంతోషపరచలేవు. నీకు నిన్ను కన్న దేవుణ్ణి సంతోషపరచలేవు. ఆయన ఎదుటిన్న దూతలకు నిన్ను బట్టి సంతోషం లేదు, ప్రజలకు సంతోషం లేదు. ఏమండి నేను ఒక మాట అడుగుతానండి, ఎవరైనా సరే నిన్ను బట్టి సంతోషించేవాళ్ళు ఉన్నారా? అయితే బ్రతుకు ఈ లోకంలో హ్యాపీగా. నిన్ను బట్టి ఎవరూ సంతోషించకపోతే ఎందుకండి ఆ జీవితం? ఎవరైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? చిన్న విషయమైనా ఆయన బట్టండి నేను ఇది నేర్చుకున్నానండి, ఆయన బట్టండి ఈరోజు మంచి స్థితిలోకి వచ్చానండి. ప్రియులారా ఆలోచించండి, శరీర స్వభావము గలవారు ఉన్న చూడండి అక్కడ, శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. చాలండి సంతోషపరచలేరు. కాబట్టి స్వభావం మార్చుకోవాలి మనం, గుణం మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకోవాలి. మనం మారితే దేవుడికి సంతోషం, మనం మారి అనేకులను మారిస్తే దేవుడికి సంతోషం, ఎంతోమందికి సంతోషం. ఒక బాధ్యత మనందరి మీద ఉంది కదండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడే. ఒక్కళ్ళకైనా చెప్పావా? ఆ తండ్రి కోసం ఒక్కళ్ళకైనా చెప్పావా? ఆయన బాధను ఏ బజారులోనైనా నువ్వు చెప్పగలిగావా? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీడి గురించి, వాడు గురించి, మంచోడు గురించి, చెడ్డోరు గురించి, ఇవన్నీ మోసుకుపోవడానికే నీ జీవితం ఇప్పటివరకు సరిపోయింది.
నీ బ్రతుకులో ఎవరిని ఆనందపరచలేకపోయావు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. శరీర స్వభావానికి పులు స్టాప్ పెట్టి మనోనేత్రాలు వెలిగించుకొని ఎప్పటికైనా కన్న తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కన్నీరు రప్పించకండి. తెస్సలోనీయులకు రాసిన చివరి మాట, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వరకు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరెలాగు నడుచుకొని అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆ పదాలు చూడండి, మీరు ఎలాగూ నడుచుకొని. అదే మీకు చెబుతున్నాను కదండి, శరీర స్వభావం గల వారై నడుచుకోకండి. మీరు ఎలాగూ నడుచుకొని దేవుడిని సంతోషపరచవలెనో. మా వలన మీరు నేర్చుకున్నారు కదా, ఎవడు మమ్మల్ని చూస్తున్నారు కదండి, మా కష్టాన్ని ఇస్తామండి మేము. ఇబ్బందుల్లో ఎవరైనా ఉన్నామంటే వెంటనే ఆదుకుంటామండి, ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తాం, తొందరగా స్పందిస్తాం. మాకు తెలిసిన పరిధిలో మాలాగా స్పందించేవాళ్ళు ఒకళ్ళని ఆదుకోవడానికి మీకు దాదాపుగా ఎక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించరని చెప్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అది. మా ఆత్మీయ తండ్రి, మాకు దేవునిలో జన్మనిచ్చిన తండ్రి మాకు అది నేర్పించాడు, మా రక్తంలో అది ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో తెలుసా, లక్షల రూపాయలు పెట్టి. ఎలా ఉంటామో తెలుసా, మేము అవసరమైతే మా అవయవాలైనా అమ్ముకొని దేవుని పని చేస్తామన్నంత ఏమండి భరోసాగా ఉంటాం. అదే పౌలు గారు వాళ్ళకి నేర్పించింది, మీరు దేవునిని ఎలా సంతోషపరచాలో. అంటే వాళ్ళు కష్టపడి కష్టాన్నిచ్చి అనేకులకు వాక్యం చెప్పి మేమెలా దేవుని సంతోషపరుస్తున్నామో చూడండి సంగమా, మీరు కూడా అలాగే దేవుని సంతోషపరచండి. మేము మీకు చెప్పాము కదా, మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. మీ విషయంలో మీరంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. ఇక్కడ చూడండి క్రింద, ఎప్పుడు దేవుడు సంతోషపడతాడంటే, ఎలా బ్రతికితే దేవుడు సంతోషపడతాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, ముందు ప్రకటించడం అనేది ప్రక్కగా పెట్టండి, ముందు మనలో దేవుడు చూడాల్సింది ఏంటి, పరిశుద్ధత. మీరు పరిశుద్ధులగుటయే. అసలు ఆ మాట చూడండి, ఎప్పుడు ఈ వాక్యం చదువుకుంటాం కానీ పైన ఉన్న చదువుకో మనం. అంటే మనం ఎలా ఉంటే దేవుడు సంతోషపడతాడో చెప్పబడిన భాగం అండి అది. బైబిల్లో నుండి కొన్ని వచనాలకు కొన్ని వాక్యాలను కనెక్ట్ చేసినప్పుడు అసలు అద్భుతంగా ఉంటుందండి వాక్యం. అది నేర్చుకోవాలి, అది తెలియాలి. పరిశుద్ధులుగా బ్రతికితే దేవునికి సంతోషం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవునికి సంతోషం. అదే దేవుని చిత్తం, అంతే కదండి, ఆయన చిత్తాన్ని నెరవేరిస్తేనే కదండి ఆయనకు సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇష్టము చిత్తము అంటే ఇష్టం, మీరు ఆలోచించండి. మన ఇష్టాన్ని ఎవరైనా నెరవేర్చాననుకోండి మనకెంత సంతోషం అండి. అబ్బా మన ఇష్టం ఏంటి, కొంతమంది కొన్ని రంగులు బట్టలు అంటే బాగా ఇష్టం కదండి, ఆ బట్టలు తీసుకురాగానే అబ్బా ఎంత ఆనందం, నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చావు. కొంతమందికి మటన్ బిర్యానీ అంటే ఎంత సంతోషం చూసారండి, అబ్బా చికెన్ బిర్యానీ అంటే ఎంత సంతోషం. వాళ్ళు వాళ్ళ మనసు నెరిగి చేస్తుంటేనండి కకలావికలం అయిపోతుంటారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఏది ఇష్టమో తెలుసా, నీవు పరిశుద్ధుడుగా ఉంటే దేవునికి అది ఇష్టం, తద్వారా దేవుడు ఆనందపడతాడు. ఒకటే చెప్తాను, దేవుడు ఉన్నట్టుగా పరిశుద్ధులుగా మనం ఉంటూ ఆ పరిశుద్ధమైన ఆ దేవుని మాటలను అనేకులకు ప్రకటించడం ద్వారానే దేవునికి దూతలకు అలాగే సమాజంలో ఉన్న వారికి కూడా సంతోషం కలిగిస్తుందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీరు ఆలకించాలి. అందుకే
దేవుని కోసం కష్టపడదాం, దేవుని గురించి చెబుదాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం మనం కష్టాన్నిద్దాం, ఆ తండ్రి ముఖంలో కొంతైనా ఆనందాన్ని చూద్దాం. రేపటి దినమున సంతోషంతో బాలా నమ్మకమైన మంచి దాసుడా, బాలా నమ్మకమైన మంచి దాసురాలా అని సంతోషంగా దేవుడు చెప్పే ఆ గడియల కోసం ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు. మంచి మాటలు చెప్పాం, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరు నీ కొరకు బ్రతికే భాగ్యమును దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా తమ్ముడు నాయన విశ్వాసరావును జ్ఞాపకం చేసుకోండి, చెల్లిని జ్ఞాపకం చేసుకోండి, తనకిచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తన కుమారుడు జాన్సన్ విక్టర్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మా ఆత్మీయ సోదరులు, జాన్సన్ విక్టర్ గారు ఎంత సేవ మీకోసం చేశారో మీకు తెలుసు, మాకు కొంత తెలుసు. ఈ కుమారుడు కూడా అదే విధంగా కష్టపడేవాడుగా, తన కష్టాన్ని ఇచ్చేవాడుగా, కష్టపడి అనేకులకు సువార్త ప్రకటించేవాడుగా ఉండటానికి ఆశీర్వదించండి. ఇచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలందరికీ వాళ్ళని ప్రేమించి చెప్పాము నాయన, ఎవరినో బాధ పెట్టడానికో ఎవరినో ఇబ్బంది పెట్టడానికో కాదు, కానీ ఈ మాటలకు మీ పిల్లలు దూరమైతే నిత్య నరకానికి వెళ్ళక తప్పదని చెప్పాం. అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి బ్రతుకుట కృప చేయండి. వేదిక మీద ఎంతోమంది దైవజనులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, మీ బిడ్డలు, మీ ప్రియమైన దాసులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. మేమందరం కలిసి అనేక ప్రాంతాలకు ఇదే మాదిరిగా సువార్తను తీసుకువెళ్ళి కొద్ది కాలమైన నిన్ను ఆనంద పెట్టడానికి కృప చూపవలసిందిగా కోరుతూ, ఈరోజు మాకు మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమంలో తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మంచిదండి, మంచి విషయాలు మనం ఇంతవరకు విన్నాం. నువ్వు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా అంటూ మరొక మంచి విషయాన్ని ఇప్పటి వరకు దైవజనుల ద్వారా మనం విన్నాం. మరి మనం మన జీవితంలో దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు మరి మనకు తెలియజేశారు. మరి ముందుగా మనము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న రోజున దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడిన మనము చివరి వరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడు సంతోషిస్తారు. అలా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన పనిలో ఉంటే దేవుడు ఆనందపడతారు. ఇలా మనం చేస్తే తండ్రి అని దేవుడే కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా సంతోషపడతారు. గనుక మారు మనసు పొందని వారు, ఇంకా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని వారు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తారు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు పరిశుద్ధులుగా బ్రతికితే మరి దానిని బట్టి దేవుడు సంతోషపడతారు. పరిశుద్ధులుగా బ్రతుకుతున్నవారు స్వార్థ పరిచర్యలో ఉంటే దేవుడు సంతోషపడతారు. కనుక మనం ఎట్టి స్థితిలో ఉన్నామో ఒక్కసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మారని వారుగా ఉంటే మారి దేవుడిని సంతోషపడదాం, మారి పరిశుద్ధులుగా ఉండకపోతే పరిశుద్ధులుగా మారి దేవుడిని సంతోషపడదాం. అలాగే ప్రభు పనిలో ఉంటూ దేవుడిని ఆనంద పెట్టేవారంగా మనం అంతా ఉందాం. మంచిది, ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం. మరి జాన్సన్ విక్టర్ గారిని వేదిక దగ్గర తీసుకురాగలిగితే మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. పెద్దలు దైవజనులు మన మధ్య ఉన్నారు, వారు ప్రార్థన చేసి కుమారుని కొరకు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిస్తారు. తమ్ముడు విశ్వేశ్వరరావు అలాగే సుకన్య వారిని దేవుడు ప్రేమించిన కుమార్తెలను కుమారుణ్ణి వారందరిని తీసుకొని వేదిక దగ్గర రావాల్సినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. మంచిదండి, మరి ఒక 5-10 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. విచేసిన మీరందరి కోసం, మీ అందరి కోసం మరి చక్కటి విందును కూడా సిద్ధపరిచారు. కనుక అందరూ మరి కార్యక్రమంలో పాలు పొంది వారిచ్చిన ఆతిథ్యమును కూడా తీసుకొని కుమారుని కొరకు, వారి కుటుంబం కొరకు మీరందరూ కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుడు ఆ కుమారునికి మంచి ఆరోగ్యమును, ఆయుషను, జ్ఞానమును, వివేచనను, బుద్ధిని ప్రసాదించాలని తమ్ముడు విశ్వేశ్వరరావును అలాగే తనను ప్రేమించి తనకు సాటిన సహకారికి ఇచ్చిన సుకన్యను దేవుడు ఆశీర్వదించాలని, వారికి ఇచ్చిన పిల్లలందరినీ దేవుడు గొప్పగా మరి స్థితిలో నిలబెట్టాలని వారి కొరకు ప్రార్థించడం మనం చేస్తున్నాం. ఇటు తిప్పు, క్యాండిల్ తిప్పుతాముగా. మరి సమయంలో ముఖ్య వాక్యోపదేశకులుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన దైవజనులు మరి విజయరావు గారు ప్రార్థన చేసి కైకర్ణి కార్యక్రమం జరిగిస్తారు. ఈ సమయాన్ని అర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన,
మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క గ్రామంలో తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని గణపరిచే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. వచ్చినటువంటి మీ పిల్లలందరిని బట్టి కూడా మరొకసారి స్తుతిస్తున్నాం. వీరందరినీ ఇక్కడ సమకూర్చినటువంటి మా సోదరులు విశ్వాసరావు గారు, అలాగే మా సోదరి సుకన్య, మీ పిల్లలు తండ్రి వారికి ఇచ్చినటువంటి గర్భఫలం, జాన్సన్ విక్టర్ జన్మదినాన్ని పురస్కరించుకొని అనేకులను, బంధువులను, గ్రామంలో వారిని, సేవకులను పిలిపించుకున్నారు. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు వందనాలు. వారికి ఇచ్చిన నలుగురు కుమార్తెలను బట్టి స్తోత్రం, ఇచ్చిన కుమారుని బట్టి కూడా వందనాలు తండ్రి. పిల్లలందరినీ చల్లగా కాపాడండి, కుమారుడు జాన్సన్ విక్టర్ని దీవించండి. ఇది మొదటి జన్మదినోత్సవం తండ్రి, సంవత్సరం అంతా కాపాడి ఒక జన్మదినోత్సవ కార్యక్రమాన్ని జరిగించుకునే అవకాశాన్ని బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు. ఎలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో మీ నామ మహిమార్థమై ఎలాంటి కార్యక్రమాలతో జరిపించుకునే అవకాశాన్ని కుమారుడికి దయచేయండి తండ్రి. వయసునందును జ్ఞానమందును మనుషుల దయందును మీ కృపయందును వర్ధిల్లే భాగ్యము దయచేయండి. తల్లిదండ్రులు ఇద్దరు చిన్ననాటి నుండే మీ జ్ఞానంలో పెంచడానికి సహాయం చేయండి. ఇతరుని బట్టి కొంతమంది అయినా సంతోషించగలిగే భాగ్యమును దయచేయండి. మీ కుమారుని బట్టి, క్రీస్తును బట్టి ఆయన అనేకులు ప్రపంచంలో ఉన్నవారు సంతోషించారు. బాప్తిస్మం ఇచ్చి యోహానును బట్టి అనేకులు సంతోషించారు. ఈరోజు మా ముందు ఒక ప్రశ్న పెట్టారు, మిమ్మల్ని బట్టి ఎవరు సంతోషిస్తున్నారు అని. ఈ కుమారుడు రాబోయే రోజుల్లో నీ మనసెరిగి నిన్ను సంతోషపెట్టే అనేకమైన కార్యక్రమాలు చేసి మీ మెప్పును పొందగలిగే భాగ్యమును బిడ్డకు దయచేయమని, ఆశీర్వదించమని, ముందున్న కార్యక్రమంలో తోడుగా ఉండమని, తల్లిదండ్రులను దీవించమని, వారి పరిచర్యలో మీ సహాయ సహకారములు వారికి అందించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించి మన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా దైవజనులు కోరుతున్నాం. పని చెప్పాడు దేవుని కొరికే ఇద్దరు ఒకటయ్యారు. భూమిని నిండించాలని పని చెప్పాడు దేవుని కొరికే ఇద్దరు. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. అభినందన చేద్దాం. పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావు వచ్చిన లోకం నీకు తెలుసా. ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా. ఆదమవ్వల నుండే వచ్చావు, ఆదమవ్వను దేవుడు చేశాడు. దేవుని నుండే నీవు వచ్చావు, దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు. తెలుసుకోని తండ్రి దేవుడు.
సమయంలో ఎవరు నా తమ్ముని యొక్క వాళ్ళ తల్లి గారు, తండ్రి గారు, అలాగే వారి అత్తగారు, మామగారు, అనగా కుమారుని యొక్క నానమ్మ తాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు దయచేసి వేదిక దగ్గర రావాలని వారికి మనం చేస్తున్నాం. వారు కూడా వచ్చేసి త్వరగా కేక్ను తినిపించాలని మరి కోరుతూ వారిని ఆహ్వానిస్తున్నాం. కనుక దయచేసి మీరు ఎక్కడున్నా త్వరగా వేదిక దగ్గర రావాలని మనం చేస్తున్నాం. సభ ఆలస్యం అవుతుంది కనుక దయచేసి మీరు త్వరగా రాగలిగితే కేక్ తినిపించేసి మరి కార్యక్రమం ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఆశీర్వాదం ఇచ్చినాక వాళ్ళే మంచిదండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసుకుందాం. ఈలోపుగా నానమ్మ తాతయ్య, అలాగే అమ్మమ్మ తాతయ్య, ఇంకా ఎవరైనా బంధువులు దయచేసి వేది దగ్గర వాళ్ళని మనం చేస్తూ చివరి ప్రార్థనను మన మధ్య ఉన్న స్థానిక దైవజనులు దావిదన్న గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదమును ముఖ్య వాక్యోపదేశకులు ఇస్తారు. అందరూ కూడా జాన్సన్ విక్టర్ గారి గురించి, అలాగే వారి సోదరిమణులు నలుగురు గురించి మీరంతా ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిదీన దాసుడు, మా జత పనివారు, మా సోదరుడు వెంకటేష్ని, సుకన్యను మీరు ప్రేమించి ఇచ్చిన కుమార్తెలను, కుమారుడు జాన్సన్ విక్టర్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్ననాటి నుంచే దైవ జ్ఞానంలో వీరిని పెంచి పెద్ద చేసి తండ్రి బలమైనటువంటి వానాలుగా మీ అంబుల పొదిలో మరి నాయన చేర్చగలిగినట్లుగా పరసంబంధమైన జ్ఞానాన్ని వీరికిచ్చి నీ కుమార్తెలను, కుమారులను చక్కగా దైవ జ్ఞానంలో పెంచి మరి మంచి తల్లిదండ్రులుగా, ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా మీ చేత మెప్పు పొందేటువంటి బిడ్డలుగా వీరిని ఆశీర్వదించండి. రానున్న కాలంలో వీరిని ఎక్కడెక్కడ ప్రయోగించి ఎన్ని ఆత్మలను వీరి ద్వారా మీరు రాపట్టాలని మీ గ్రంథంలో రాసుకున్నారు, అలాగున పరసంబంధమైన ప్రతి ఈవిని మీ కృపను వీరికి అనుగ్రహించి వీరిని వీరి ద్వారా మీరు మహిమ పొందవలసినదిగా వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి వారి పిల్లలను కూడా మీ నామానికి మహిమ తెచ్చేటువంటి వారిగా పెంచులాగున అందరికీ కృప అనుగ్రహించి మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ఈ మనవులన్నీ సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న జాన్సన్ విక్టర్కి, వారి కుటుంబ సభ్యులకు, రక్త సంబంధులందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.